హలో ఫ్రెండ్స్ కనిపిస్తున్నానా ఎవరికైనా నా మాట వినిపిస్తోందా హలో శ్రీధర్ గారు వినపడుతుందా నా మాట సుస్మిత హాయ్ చలం గారు ఓకే వేరే మా నిర్వాహకులు ఇంకా రాలేదు కదా పడాల గారు శ్రీశైలు గారు హలో సుబ్రహ్మణ్యం గారు అరుణ శ్రీశైల్ గారు వచ్చేసారా ఓకే నా మాట స్పష్టంగానే వినిపిస్తోందండి పద్మావతి గారు ఓకే సో పడాలి గారు కూడా వచ్చేశారు మొదలుపెట్టేయచ్చు అయితే ప్రొడ్యూసర్స్ కూడా వచ్చేసారు శ్రీధర్ గారు శ్రీశైలి గారు వచ్చేసారు పడాలి గారు మొదలు పెట్టమని అన్నారు సుజాత ఓకే ఇప్పుడే స్నిగ్ధ నాకు ఇదంతా సెట్ చేసి పెట్టి ఒక మాట చెప్పమంది చూసేవాళ్ళకి నీకు కాదమ్మా ఆల్ ది బెస్ట్ చెప్పాల్సింది అని చెప్పి నా మీద ఒక జోక్ వేసి వెళ్ళింది సార్ పెరటి చెట్టు కదా వాళ్ళకి మనం వస్తుందా హాయ్ విజయ హలో వేణుగోపాల్ గారు సుజాత ఓకే అంటే ఈ ఏదో కిందకు ఉంది సరిగ్గా వినపడుతుందా లేదా అని ఇందాక అనిపించింది సో స్టార్ట్ చేద్దామైతే సో శ్రవంతిలో భాగంగా ఈరోజు నేను మాట్లాడుతున్నటువంటి అంశం బమ్మిడి జగదీశ్వరరావు రాసిన రెక్కలగూడు నవలిక మీద నేను మాట్లాడాలని నిర్ణయించుకున్నాను నిజానికి చాలా రోజుల కిందటే నాకు ఇంకా అప్పుడు శ్రీశైలు గారు పరిచయం లేకముందే పడాలి గారు అడిగారు రెండు మూడు సార్లు మీరు మాట్లాడితే బాగుంటుంది అని చెప్పి అయితే అప్పుడు ఇంకా ఈ వలస కార్మికుల విషయం మీద పనిచేస్తూ ఉండడం వల్ల అప్పుడు మాట్లాడడానికి కుదరలేదు సో ఈ అరుదైన అవకాశాన్ని నేను ఇప్పటికి తీసుకోగలిగాను ప్రధానంగా ఈ పుస్తకాన్ని నేను ఎందుకు ఎంచుకున్నాను రెక్కలగూడు అనేటువంటి నవలికని ఎందుకు ఎంచుకున్నాను లేదా ఈ నవలిక నాకు కలిగించినటువంటి లేదా నాలో రేకెత్తించినటువంటి ఆలోచనలేంటి ఇవన్నీ కూడా నేను మీతో పంచుకుంటాను ఈరోజు ఈ పుస్ ఇది ప్రధానంగా పెద్ద కథ అని చెప్పి బజరా అన్నాడు అంటే రెక్కలగూడు కథా సంపుటిలో ఎనభై ఏడు పేజీలు ఉన్నటువంటి పెద్ద కథ అని చెప్పి ఆయన అనుకున్నాడు అయితే దీన్ని నేను నవలిక అని చెప్పి అనుకున్నా అంటే ఒక సాహిత్య విద్యార్థిగా దీన్ని నవలిక అనొచ్చు అని చెప్పి నాకు ఒక ఆలోచన వచ్చినప్పుడు దాన్ని నేను చూశాను అంటే నవలికకు ఉండేటువంటి లక్షణాలు ఏంటి ప్రధానంగా నవలిక ఎటువంటి లక్షణాలతో పెద్ద కథ పెద్ద కథతో డిఫర్ అవుతుంది అని అని అనుకున్నప్పుడు నేను విదేశీ సాహిత్యం నుంచి కొంత చెక్ చేసినప్పుడు ప్రధానంగా వాళ్ళ వర్డ్ కౌంట్ ఎక్కువ పెట్టుకున్నారు అంటే ఆ పదాల సంఖ్యని బట్టి అది నవలిక నావెలెట్ట నావెల్లానా నావెల్లా అని చెప్పి ఇట్లా ఎన్ని రకాల విభాగాలు వాళ్ళు చేసుకున్నారు అయితే దీంతోపాటు మనం ఎట్లా తెలుగులో దీన్ని చూసాము అంటే పెద్దగా పెద్ద కథకి నవలికకి ఎక్కువ తేడాలు అయితే మన వాళ్ళు చెప్పలేదు కానీ నేనేమనుకున్నాను అంటే నవలకి కథకి ఉన్నటువంటి తేడా ప్రధానంగా జీవిత విస్తృతికి సంబంధించింది అంటే ఒక జీవిత శకలాన్ని చెప్పేది కథ అయితే పూర్తి జీవితాన్ని విస్తృతంగా చర్చించేటువంటిది అలాగే ఒకటి ఒక జీవితమేనే కాకుండా దాని చుట్టూ ఆధారపడిన అనేక జీవితాల గురించి చెప్పేటువంటిదిగా మనం చూస్తాం ఈ నవలని సో నవలికి రెండిటికి మధ్యలో ఉంటుంది అంటే కొంత జీవి కొన్ని జీవితాల విస్తృతిని చెప్తుంది అదే సమయంలో పూర్తి స్థాయిగా మొత్తం పరిపక్వమైనటువంటి జీవన సా తాత్వికతను సారాంశాన్ని మొత్తం చెప్తుందని కూడా చెప్పలేం అయితే కాబట్టి ఈ అట్లాగే వర్డ్ కౌంట్కి సంబంధించి కూడా చూసినప్పుడు ఎనభై ఏడు పేజీలు ఉండడం అనేటువంటిది అది నవలికకి సరిపోతుందని చెప్పి నేను భావించి దాన్ని తీసుకున్నాను ఇది బజ్ర దీన్ని విరసం మహానంది సభలో కర్నూలులో జరిగినటువంటి మహానంది సభల్లో దీన్ని మొట్టమొదట చదివారంట పంతొమ్మిది వందల ఇరవై సారీ పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరంలో ఆ తర్వాత దీనికి మార్పులు చేర్పులు చేసి పంతొమ్మిది వందల తొంభై ఐదులో దీన్ని ప్రచురణలోకి తీసుకొచ్చారు ఆహ్వానం పత్రికలో ఇది ప్రచురించబడింది ఇది ప్రచురించినప్పుడు చాలా మైన్యూట్ డీటెయిల్స్ కూడా దీనిలో చేర్చాను అప్పుడు అది పెద్ద కథ అయింది అని చెప్పి బజ్రాథో మాట్లాడినప్పుడు ఆయన అన్నాడు అయితే ఇది ప్రధానంగా ఇది నేను ఘోరపెట్ట సువర్ణముఖి గోరపెట్ట ఎంచుకుందామా బజ్రా రెక్కలగూడు ఈ రెండిట్లో ఒకటి తీసుకుందామని చెప్పి అనుకున్నప్పుడు నా పరిశీలనలోకి వచ్చింది ఏంటంటే రెక్కలగూడు వచ్చి పాతికేళ్ళు అయింది అంటే పంతొమ్మిది వందల తొంభై ఐదులో ప్రచురించబడింది కాబట్టి అట్లాగే తొంభై ఐదులో ఇది మొదటిసారి వికాసం సభలో వికాసం రజతోత్సవ సభలో ఆవిష్కరణ అయిందని నాకు బరంపురం నుంచి కామేశ్వరరాజు గారు చెప్పారు కాచని కాచా మేడం దీన్ని ఆవిష్కరించారట తర్వాత తొంభై ఆరు జనవరిలో విరసన సభల్లో అల్లం రాజయ్య గారు దీన్ని ఆవిష్కరించారని తెలిసింది అట్లాగే దీని గురించి చెప్పే ముందు అంటే నా నవలిక లోకి ముందు ప్రధానంగా నేను అనుకుంటుంది ఏంటంటే బజరా గురించి రెండు మాటలు చెప్పాలని చెప్పి అనుకున్నాను బమ్మిడి జగదీశ్వరరావు గురించి ఆయన ఉత్తరాంధ్ర ప్రాంతం నేపథ్యంగా చేసుకుని విశ్వజనీయమైనటువంటి అంశాలతో కథలు రాసినటువంటి రచయిత ఒక రచయిత వ్యక్తిత్వం గురించి మనం అంటే ఎన్ని మాటల్లో అయినా చెప్పుకోవచ్చు కానీ నాకు వివి చెప్పినటువంటి ఒక మాట గుర్తొస్తుంది వివి మట్టి తీగలు ఆయన రాసిన కథ కథా సంపుటికి వివి ముందు మాట రాశారు వరవరరావు గారు ఆ రాసిన ముందు మాటలో బజ్రా గురించి ఆయన ఒక మాట అంటాడు అంటే అసలు దాని శీర్షికే పసి మనసు అని చెప్పి పెట్టి దాని గురించి ఆయన బజ్రా గురించి అన్నటువంటి మాట ఏంటంటే బజ్రా అంతకుముందు హైదరాబాద్లో ఆయన ఒక ఛానల్లో ప్రముఖ ఛానల్లో పనిచేసేవారు అక్కడి నుంచి ఆయన విజయనగరానికి వచ్చేస్తారు అంటే అక్కడ చేయలేక ఆ ఛానల్లో చేయలేక దాని గురించి వివి ఏమంటారంటే చాడీలు మోయడం కన్నా బ్యాటరీలు మోయడం సులువని చెప్పి ఛానల్లో చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి వచ్చేసారని చెప్పి చెప్తారు అంటే తను నమ్మినటువంటి విలువలతో రాజీ పడకుండా ఉండేటువంటి వ్యక్తిత్వం అనేటువంటిది ఆయన అబ్జర్వేషన్ అది నిజానికి వ్యక్తికి రచయితకి వాళ్ళ రచనకి వ్యక్తిగాను రచయితగాను మనుషుల్లో కొన్ని తేడాలు అయితే ఉంటాయి అది నిజానికి వేరే చర్చ కానీ బజ్ర రెండింటికి మధ్య పెద్దగా తేడాలు లేనటువంటి వ్యక్తి తను నమ్మింది రాస్తాడు రాసింది ఆచరిస్తాడు ఆయన అట్లా అనేక మంది ప్రధానంగా బజరా అనగానే చాలామందికి ఆయన రాసినటువంటి రెక్కలగూడు కథ బాగా ప్రధానంగా గుర్తొచ్చేటువంటి కథ అట్లాగే నిన్న సత్యవతి గారు చెప్పినట్టు భరణం కథ చలం చెప్పినట్లు గొడ్డు ఇలాంటి కథలన్నీ కూడా బజ్రాన్ని గుర్తుపెట్టి అంటే ఒక రచయితగా బజరాని మనం గుర్తించదగినటువంటి రచనలుగా ఉంటాయి అట్లాగే ఆయన తన పద్నాలుగో ఏట కథ రాశాడు మొదటి కథ అప్పటి నుంచి మొదలుపెట్టి నిజానికి రెక్కల గుడి నాటికి కూడా ఆయన వయసు పాతిక సంవత్సరాలు నాకు నిజానికి చాలా ఆశ్చర్యంగా అనిపించినటువంటి అంశం అది పాతికేళ్ల వయసులో స్త్రీ పురుష సంబంధాల్లో ఉండేటువంటి అన్ని గ్రే షేడ్స్ని ఆయన ఎట్లా పట్టుకోగలిగారు అందులోనూ చాలా నేటివ్తో దాన్ని అంటే స్థానికమైనటువంటి జీవితాల్లోంచి రాశాడు ఆయన ఏమి ఒక అంటే ఏ ప్రాంతము ఏ నేపథ్యం లేకుండా ఉండేటువంటి ఒక జనరల్ మధ్యతరగతి కథలాగాను ఇంకోలా కాకుండా ఉత్తరాంధ్ర నేపథ్యంలోంచి దాన్ని అంటే ఆ జీవితాల్లోంచి పట్టుకుని రాసినటువంటి కథ నిన్న నా పోస్ట్లో చంద్ర కామెంట్ చేస్తూ అన్నారు ఒక మాట ఇది జరిగిన జరిగిన కథ అనిపిస్తుంది ఇది జరిగిన విషయాన్ని ఆయన రాశాడా అనిపిస్తుంది అని చెప్పి చెప్తారు అంటే అంత వాస్తవికత అనేటువంటిది ఆ కథలో ఆయన దాన్ని చూపించగలిగాడు అలాగే బజ్రానే మొన్న మధ్య ఒక మాట అన్నారు నిజమే శ్రీశైలు గారు ఆయన మీరు అదే ఇరవై ఏళ్ళుగా మాకు తెలిసిన అప్పటి నుంచి కూడా ఆయన విలువల్లో రాజీ పడకుండా అట్లాగే ఉన్నారు అవును సన్నా ఆయన రాసిన పాదు మట్టి తీగలు పిండోడియం ఇవన్నీ కూడా ఆయన కథా సంపుట్లు చాలా కథలు బాల సాహిత్యం మీద కూడా ఆయన విస్తృతంగా కృషి చేసినటువంటి వ్యక్తి సో ఈ రకంగా మనం చూస్తే గనక బజ్ర ఈ రాసిన రెక్కలగూడు సంపుటిని ప్రచురించింది మానవీ ప్రచరణ వాళ్ళు ప్రచురించారు ఓల్గా ముందు మాటతో అది వచ్చింది అప్పట్లో ఓల్గా ముందు మాట కూడా కొంత చర్చనీయాంశమైనటువంటి ముందు మాటని ఆవిడ రాయడం అనేటువంటిది జరిగింది అట్లాగే ఈ కథ అదే ఇందాక చెప్తూ మధ్యలో ఆగాను రచయితకి కాల్పనిక శక్తి సన్నగిల్లినప్పుడు పచ్చి వాస్తవికతను అంటే వాస్తవికతను యథాతథంగా రచనలోకి తీసుకొస్తాడు అని ఒకళ్ళు అన్నారు అని చెప్పి చెప్తాడు అంటే దీ దీని మీద ఇది కొంచెం సంక్లిష్టంగా అనిపించినప్పటికీ కూడా కాల్పనిక శక్తి అంటే రచయిత ఒక రచన సృష్టించాడు అంటేనే అది ఒక కల్పన అంటే జీవితం వాస్తవం అయి ఉండొచ్చు అంటే వాస్తవాన్ని యథాతథంగా తీసుకొచ్చి రాస్తే అది ఒక న్యూస్ ఐటమో లేకపోతే ఇంకేదన్నా అవుతుంది తప్ప అది సృజనాత్మక కళ అవ్వదు కానీ సృజనాత్మకత కళ వాస్తవాన్ని యథాతథంగా కాకుండా దాన్ని సారాంశంగానో లేకపోతే దాని నుంచి గ్రహించిన ఒక తాత్వికతగానో మళ్ళీ దాన్ని రచనలో మళ్ళీ వాస్తవ భ్రాంతిని కలగజేయడం అంటాం దాన్ని మనం ఇది వాస్తవమైన అనిపించేటువంటి భ్రాంతిపూర్వకంగా చేయాలి అది ఎంత నిజాయితీగా చేస్తే ఆ రచన అంత విలువైనదిగా లేదా పాఠకుల ఆదరణ పొందేదిగా ఆ రచన ఉంటుందని నేను అనుకుంటున్నాను సో అటువంటి విలువైనటువంటి రచన ఈ రెక్కలగూడు సో రెక్కలగూడు కథలోకి వెళ్తే నేను ముందు ఒక డిస్క్లైమర్ చెప్దాం అనుకున్నాను ఏంటంటే ఇది అంటే మగవాళ్ళకు సంబంధించి లేకపోతే స్త్రీ పురుష సంబంధాల్లో పురుషుడు ఎట్లాంటి రోల్ ప్లే చేస్తాడు అనేటువంటి దాని మీద కొంత కఠినంగా అంటే ఇప్పుడు తరం వాళ్ళు ఎంతమంది రెక్కలు కూడా చదివారో నాకు తెలియదు కానీ అందులో పురుషులు ఇద్దరు పురుషులు ఆ స్త్రీ జీవితంలో పోషించినటువంటి పాత్ర మనకి కొంచెం కఠినంగా అనిపిస్తుంది ఎవరైనా కూడా ఏంటి ఇది అంటే స్త్రీలు మాత్రం ఇటువంటి ఇట్లా దుర్మార్గంగా ప్రవర్తించినవి లేవా ఇట్లాంటివి కూడా చాలామంది ఆర్గ్యూ చేస్తుంటారు సార్ ఆర్గ్యుమెంట్స్ సత్య పక్కన పెడితే ఈ కథలో రచయిత ఎంచుకున్నటువంటి పరిధిలోంచి మాత్రమే మనం మాట్లాడుతాం నిజానికి స్త్రీలు అట్లా లేరా అధికారాన్ని లేదా పెత్తనాన్ని వాళ్ళంటే స్త్రీలనే కాదు పురుషులనే కాదు ఎవరైనా కాదు పవర్ ఎక్కడైతే కేంద్రీకరించబడి ఉంటుందో అది డబ్బు కావచ్చు కులం కావచ్చు ప్రాంతం కావచ్చు హోదాలు కావచ్చు పవర్ ఎక్కడ కేంద్రీకరించబడి ఉంటే అక్కడల్లా అది ఎవరైనా కానీ ఆ పవర్ని ఆపరేట్ చేసే సందర్భం ఉంటుంది అయితే ఆ పవర్ ఆ పవర్కి పీడితులైనటువంటి వాళ్ళు సాధ్యమైనంత వరకు దానికి దూరంగా ఉండే ప్రయత్నాలు చేస్తారని నేను అనుకుంటాను కాబట్టి ఇది మగవాళ్ళని తిట్టడానికో తింకో దానికో ఎంచుకున్న కథ కాదు నిజానికి అటువంటి జీవితాల్లో ఉండేటువంటి పెయిన్ స్త్రీలైన అది స్త్రీలు అనుభవించిందైనా కావచ్చు పురుషులు అనుభవించిందైనా కావచ్చు అటువంటి పెయిన్ ఎట్లా ఉంటుంది అనేటువంటిది మనం ఇప్పుడు కథలో మనం చూడవచ్చు అయితే కథ మొదలు పెట్టడమే ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది అని చెప్పి మొదలవుతుంది నవలిక మొదలు మొదలవడమే అయితే ఈ నిశ్శబ్దం భరించలేనట్లుగా కూడా ఉంది అని మళ్ళీ వెంటనే రెండో మాటతో వస్తుంది సో ఒక గదిలో ఒక ఇంట్లో ఒక మూల పడుకున్నటువంటి పడమటి గదిలో ఒక మంచం మీద మూలుగుతూ పడుకున్నటువంటి భాగ్యాన్ని మొట్టమొటా మనకి పరిచయం చేస్తాడు సో భాగ్యం అంటే మనకి ఆ రచనలోనే ఆ శైలిలోనే మనకు అర్థమవుతుంది అక్కడ ఏదో జరిగింది అంటే ఆవిడ మూలుగుతో పడుకుండడం అనేటువంటిది ఒకటి జ్వరము ఇంకోట ఇంకోట కాదు దాని వెనక ఏదో బలీయమైన కారణం ఉంది అన్నట్లుగా ఒక మొదటి పేరాలోనే మనకు కనిపిస్తుంది దానికి దాన్ని బలపరుస్తూ పక్కింటి నుంచి పార్వతమ్మ అనేటువంటి ఆవిడ వస్తుంది దీని దగ్గరికి సో అక్కడికి వచ్చినటువంటి పార్వతమ్మ ఈవిడికి ఎటువంటి పరిచర్యలు చేస్తూ ఉంది దీంతో కథ మనకి ముందుకు సాగుతూ ఉంటుంది అయితే ఇక్కడ రెండు పాత్రలను ఆయన ప్రవేశపెట్టిన దాంట్లోనే పైకి చెప్పకుండానే రెండు వర్గాల స్త్రీల జీవితాల్ని మనకు అక్కడ చూపిస్తాడు ఆయన అందులో ముఖ్యంగా ప్రధానంగా చూపించినటువంటిది తేడా ఏంటంటే భాగ్యాన్ని గురించి చెప్తూ కన్నీటిని తోడి తోడి కన్నీటిని కన్రెప్పలతో తోడి తోడి ఆమె కళ్ళు అలసిపోయాయి అని చెప్పి చెప్తాడు అట్లాగే అదే సమయంలో వేరే చోట అదే అక్కడే ఆ సందర్భంలోనే ఇంకొంచెం ముందుకు కథ నడిచిన తర్వాత పార్వతమ్మ గురించి చెప్తూ పార్వతమ్మ జుట్టు నెరిసిపోయింది శరీరం సడలిపోయింది కానీ పార్వతమ్మ కళ్ళు చూస్తే ఆవిడ మనసుకి వృద్ధాప్యం రాలేదు అని తెలుస్తుంది అని చెప్పి చెప్తాడు అంటే అక్కడ కళ్ళ గురించి చెప్పడం అనేటువంటిది దృష్టి అంటే చూసే దృష్టి ఎట్లా ఉంది అనేటువంటి దాని గురించి చెప్పడం అనమాట అంటే ఆ దృష్టి ఎట్లా ఉంది ఆవిడ లోకాన్ని చూసే దృష్టి కానీ లేదా ఆవిడ లోకం చూసేటువంటి దృష్టి కానీ అంటే ఒక మధ్యతరగతి దిగువ మధ్యతరగతికి మహిళ అయినటువంటి భాగ్యానికి లేదా ఒక శ్రామిక మహిళ అయినటువంటి పార్వతమ్మకి వారి జీవితాన్ని ఎదుర్కొనే వారి చైతన్యపు స్థాయిల్ని చెప్పకుండానే ఇది ఇదంతా మనం విశ్లేషణలో మనకు తెలుస్తుంది కానీ నిజానికి ఆయన దాన్ని ఏమీ చెప్పడు చెప్పకుండానే ఆ విషయాన్ని ఆయన ఎట్లా మనకి మనకు అర్థమయ్యేటట్లుగా చెప్పాడు అని చెప్పి సో అక్కడికి వచ్చిన తర్వాత పార్వతమ్మ ఆవిడ ఒంటికి అంటే పక్కలో ఏడాది పసిపిల్లను వేసుకుని భాగ్యం అక్కడ దుఃఖంతో ఒంటి ఒంటి నిండా దెబ్బలు కనీసం లేచి నిలబడలేనటువంటి నిండా గాయాలతో ఆవిడ పడుకుని ఉంటే ఈవిడ కాపడం పెట్టి వచ్చి ఒక మాట అడుగుతుంది ఏమనంటే భాగ్యం అడుగుతుంది పార్వతమ్మకి ఎవరు చెప్పారు మీకు ఏ విషయం సీను చెప్పాడా అని చెప్పి అడుగుతుంది సీను అంటే పార్వతమ్మ కొడుకు అంటే అవును చెప్పాడు రాత్రి మీ ఇద్దరు కలిసి ఉన్నప్పుడు నారాయణరావు చూశాడా అని చెప్పి పార్వతమ్మ అడుగుతుంది నారాయణరావు అంటే భాగ్యం భర్త అంటే పార్వతమ్మ కొడుకు అయినటువంటి సీను భాగ్యం ఇద్దరు ఒక దగ్గర కలిసి ఉన్నప్పుడు నారాయణరావు చూశాడా అని చెప్పి అడిగితే లేదు ఆయన ఇంట్లోనే ఉన్నారు సీను అది కాదు అందుకు వేరే విషయం ఉంది అయినా మా ఇద్దరికి ఉన్నటువంటి అనుబంధం ఎప్పుడో తెలుసు ఆయనకే అని చెప్పి చెప్తుంది సో అంటే కథ మొదలు పెట్టడంలోనే సాధారణంగా రచయితలు అంటే ఒక ఇటువంటి షాకింగ్ విషయాన్ని చాలా రహస్యంగా దాచి దాన్ని ఒక బుట్టు విప్పినట్లుగా చెప్పడం అనేటువంటిది ఒక టెక్నిక్గా ఉంటుంది కానీ ఇందులో ఒక ఒక క్యాజువల్ సంభాషణ ద్వారా అంటే జీవితంలో బోసే ఇట్లా జరుగుతాయేమో మనకు తెలియదు ఒక క్యాజువల్ సంభాషణ ద్వారా దీన్ని చెప్పడం అనేటువంటిది జరిగిందనమాట అది ముఖ్యంగా ఎట్లా చెప్తుందంటే పార్వతమ్మ వీళ్ళు మాట్లాడుకునేటువంటి మామూలు సంభాషణ ద్వారా అంటే ఇద్దరికీ చిన్న మొహం ఉంటుంది అంటే ఒకరి మొహాలు ఒకళ్ళు చూసుకోలేరు కొంచెం మొహం పక్క తిప్పుకునే ఒకరినొకరు ఇది అంటే విషయాన్ని తీసుకోవడం అనమాట ఎట్లా జరిగింది ఈ విషయం అని తెలుసుకోవడానికి పార్వతమ్మ ఆవిడికి అప్పటికే ఈ ఇద్దరి మధ్యలో భాగ్యం నలిగిపోతున్నటువంటి సంగతి కథ మొదట్లోనే మనకి రచయిత చెప్తాడు అప్పుడు పార్వతమ్మకి తన పురిటి వాసనతో ఉన్నటువంటి తన కొడుకు అంటే చిన్నప్పుడు తన కొడుకు ఎట్లుండేవాడ గుర్తొస్తుంది ఇప్పుడు భాగ్యం పసిబిడ్డతో ఉన్నప్పుడు ఆ ఆడపిల్ల అనమాట ఏడాది పిల్ల ఆ పిల్లను చూస్తే కోటేరేసిన ముక్కు చొట్టబెడుతున్నటువంటి బుగ్గలు ఇవన్నీ చూస్తుంటే అచ్చం సీను లాగానే ఉన్నాడని చెప్పి మనసులో నిట్టూరుస్తుంది అప్పుడు ఆవిడికి కొన్ని ఊహలు కలుగుతాయి అంటే లేదా కొన్ని విషయాలు గుర్తొస్తాయి ఏంటి ఆ విషయాలంటే పార్వతమ్మ చాలా అదృష్టవంతురాలు ప్రయోజకురాలైనటువంటి కొడుకు ప్రయోజకుడైన కొడుకు పెళ్ళి కాకుండానే మనోరాలనిచ్చాడని పెళ్ళి అవ్వకుండానే సంసారం చేస్తున్నాడు ఇట్లా లోకం మాట్లాడేటువంటి అన్ని మాటలు కూడా భాగ్య పార్వతమ్మ గుర్తొస్తాయి అవి చాలా బాధపడుతుంది సో ఇటువంటి ఒక ఒక సిచ్యువేషన్ని ఎలివేట్ చేసి మొ మొట్టమొదటే భాగ్యానికి శ్రీనికి నారాయణరావుకి ఇలా ముగ్గురి మధ్య ఉండేటువంటి ఒక ముక్కోణపు ఘర్షణని చెప్తూనే ఎట్ ది సేమ్ టైం కథ ప్రారంభం నుంచి ఒక ఆసరాగా లేదా దాన్ని అర్థం చేసుకునేటువంటి ఒక మనిషిగా పార్వతమ్మ భాగ్యానికి నిలబడ్డం అనేటువంటిది మనకు అనిపిస్తుంది అయితే ఇటువంటి చెప్పినటువంటి ఈ విషయం నుంచే ఎందుకు మరి నారాయణరావు కొట్టాడు సీనుగా నారాయణరావు ఎందుకు కొట్టాడు అని చెప్పినప్పుడు భాగ్యం చెప్తుంది రాత్రే నారాయణరావు పార్టీకి వెళ్ళాడంట పార్టీలో అందరూ కూడా ఇతను అంటే ఇతని భార్య వేరొకరితో ఉండడం మీద రకరకాల వ్యంగ్య వ్యాఖ్యానాలు చేశారు అని చెప్పేసి ఇటువంటి దెబ్బలు ఇవన్నీ తగిలినాయి అని చెప్పి చెప్పడం అనేది జరుగుతుంది అనమాట అయితే ఇక్కడి నుంచి మనకి కొద్ది కథ కొంత వెనక్కి వెళ్తుంది అంటే భాగ్యం ఎవరు పార్వతం ఎవరు వాళ్ళ కుటుంబ నేపథ్యాలు ఏంటి అనేటువంటి దగ్గరికి కొంచెం వెనక్కి వెళ్తుంది అయితే భాగ్యానికి నారాయణరావుకి మధ్య పదిహేడేళ్ల వయసు తేడా ఉంటుంది మేనమామ అని చెప్పి చిన్నప్పుడు అతను చిన్నప్పుడే ఉద్యోగం వచ్చి చెడు తిరుగుళ్ళు తిరుగుతుంటే అతన్ని భాగ్యానికి ఇచ్చి పెళ్లి చేస్తారు పెళ్లి చేసిన తర్వాత అతను అంటే భాగ్యానికి పదమూడో ఏట పెళ్లి చేస్తారు నారాయణరావుకిచ్చి పదిహేడేళ్ల వయసు తేడాతో కానీ ఆ పిల్ల పెద్ద మనిషి అయ్యే తర్వాత కాపురానికి వచ్చేలోపు ఆ పిల్లనికి బాగా తిండి పెట్టి శరీరాన్ని ఎదిగించేలాగా చేసి బలవంతంగా కాపురానికి పంపిస్తారు అటువంటి ఒక బలవంతపు కాపురం సిచ్యుయేషన్ గురించి ఒక వాక్యంలో చెప్తాడు ఆయన ఆడపిల్ల కదా ఎంతలోకి అందొస్తుంది అని చెప్పి పెళ్ళి చేస్తారు కానీ అక్కడ ఒక మంచి డైలాగ్ చెప్తాడు బజ్ర వాళ్ళిద్దరికీ వాళ్ళిద్దరి శరీరాలు ఒకరికొకరికి అందొచ్చాయి కానీ వాళ్ళిద్దరి మనసులు ఒకరికొకరికి అంది రాలేదు అని చెప్పి చెప్తాడు నిజానికి చాలా పెద్ద విషయం అది మనసు అంది రావడం అనేటువంటి మాట అది అది చాలా అర్థాన్ని జీర్ణించుకున్నటువంటి మాట అంటే మనసులో అంది రావడం అనేటువంటి కాన్సెప్టే మన వివాహ వ్యవస్థలో మొన్నటి మొన్నటి వరకు లేదు ఇప్పుడు కూడా ఎంతవరకు ఉందన్నది ఆలోచించాల్సినటువంటి విషయమే కాబట్టి ఈ మనసులో అంది రానటువంటి ఈ ఈ పెళ్ళి పెళ్ళిలో దీన్ని ఎట్లా నిలబెట్టుకోగలరు భాగ్యమైన నారాయణరావు అయినా ఒక పక్కన నారాయణరావుకి కొంత జాలీగా ఉంటుంది కానీ అతడు మగవాడు కాబట్టి తన అహంకారంతో ఉంటాడు భాగ్యానికి చాలా బాధ ఉంటుంది తను వారిద్దరి మధ్య ఉండేటువంటి శారీరకమైనటువంటి సంబంధం చాలా అంటే చాలా నిరాసక్తతో కూడిన సంబంధం వాళ్ళిద్దరి మధ్య ఉన్న శారీరక సంబంధం అంటే ఎన్ని అంటే పూర్వకాలంలో జరిగేటువంటి పెళ్ళిళ్ళలో ప్రధానంగా వయసు తేడాలతో జరిగేటువంటి పిల్లల్లో కానీ లేదా వయసు స సమంగా చేసినటువంటి పెళ్ళల్లో కానీ వారి మధ్య ఉండాల్సినటువంటి మానసికమైనటువంటి అనుబంధానికి పెద్ద ప్రాధాన్యత అనేటువంటిది కూడా ఎప్పుడూ ఉండేది కాదు కాబట్టి ఇటువంటి ప్రాధాన్యత లేనటువంటి క్రమంలో ఎట్లా వారిద్దరి మధ్య బాంధవ్యం అనేది నిలుస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా అప్పటికే నారాయణరావుకి అనేక మందితో ఉండినటువంటి సంబంధాల వల్ల భాగ్యంతో ఉండే శారీరక సంబంధం అనేటువంటిది కనీసం కొత్తగా కూడా ఆయనకి సంతోషాన్ని ఇచ్చేటువంటిది ఏం కాదు కానీ భాగ్యానికి అది తొలి సంబంధం అవడం వల్ల ఆవిడ అతని నుంచి కోరుకోవడం అది దక్కకపోవడం దాని మధ్య వచ్చేటువంటి క్లాష్ ఇవన్నీ కూడా చాలా విస్తృతంగా ఈయన ఈ నవలికలో చర్చించడం అనేటువంటిది జరిగింది అట్లాగే భాగ్యంతో ఎప్పుడున్నా కూడా నారాయణరావుకి తను ముసలివాడి అయిపోతున్నానని తన పక్కన భాగ్యం చిన్నగా ఉంటుందని ఇటువంటి భావంతో కూడా ఆయన నలుగురిలోకి వెళ్ళడానికి కానీ అట్లా ఇచ్చేకించేవాడు కాదు అంటే కనీసం తనకి శారీరకంగా దొరకనటువంటి దాన్ని సరదాగా బయటికి వెళ్ళడం అని లేకపోతే సరదాగా నలుగురిలోకి వెళ్ళడం ఇట్లాంటి ద్వారా పూరించుకోవాలని చెప్పి భాగ్యం అనుకుంటుంది కానీ దాంట్లో కూడా ఇతనికి ఏ రకమైనటువంటి ప్రయత్నం ఆ ప్రయత్నాలు నేటిని కూడా నారాయణరావు దీన్ని పండించేవాడు కాదనమాట అట్లాగే ఇటువంటి సందర్భంలోనే అంటే పెళ్ళగి ఏడెమిదేళ్ళైనా కూడా వీళ్ళకి పిల్లలు పుట్టరు వేరే కారణాల వల్ల పిల్లలు పుట్టకపోతే ఈలోపు తల్లిదండ్రులు కానీ వీళ్ళందరూ చాలా గాబరా పడుతుంటారు ఉంటారు కానీ అతనికి చుట్టాల నుంచి రకరకాల ప్రపోజల్స్ వస్తాయి ప్రధానంగా భాగ్యం పెద్దమ్మ పిన్నమ్మ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు పెద్దమ్మలు పిన్నమ్మలు వీళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లల్ని నారాయణరావుకి ఇవ్వడానికి ప్రయత్నాలు చేసేవారు ఎందుకంటే వాళ్ళు ఏమనేవారంటే కూడు ఒకే కుండలో అన్నంలాగా కలిసి ఉంటారు ఇచ్చి ఇస్తే అప్పుడు కూడు పోదు కుడా పోదు కాబట్టి అక్కజల్లెల పిల్లల నుంచి పెళ్లి చేస్తే మంచిదని చెప్పి కనీసం పిల్లలు ఎందుకు పుట్టడం లేదు అనేటువంటి దాని గురించి కూడా చెప్పకుండా ప్రధానంగా ఆడపిల్లలోనే లోపం ఉందనించి పెళ్లి చేయడం అనేటువంటిది ఎప్పటి నుంచో ఉన్నటువంటి దానికి రూపంగా అది మనకు కనిపిస్తుంది అయితే అక్కడ భాగ్యం తల్లిదండ్రులు తీసుకుని వెళ్తారు హాస్పిటల్లో తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఏ రకంగా కూడా అంటే నారాయణరావు నుంచి ఎటువంటి ప్రయత్నాలు దానికి సంబంధించి అంటే పిల్లలు కలగడానికి సంబంధించిన బాధ ఉండదు అట్లా అని దాని మీద పెద్ద పట్టుదలగా అట్లా కూడా ఉండడు కానీ అంటే పెళ్లి చేసుకోవాలన్న ఇంకో పెళ్లి చేసుకోవాలని ఉండదు అట్లా మౌనంగా ఉండిపోతాడు అతను ఇటువంటి సందర్భంలో వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ద్వారా పిల్లలు కలిగే ప్రయత్నం చేద్దామని చెప్పి తల్లిదండ్రులు ప్రయత్నం చేస్తే భాగ్యం చాలా దుఃఖపడి వద్దు అని చెప్తుంది సరిగ్గా ఇటువంటి సంఘర్షణ జరుగుతున్న సందర్భంలోనే భాగ్యానికి శ్రీనుతో పరిచయం ఏర్పడుతుందనమాట ఈ పరిచయం ఏర్పడడానికి ముందు శ్రీను నా కుటుంబ చరిత్ర కొంత మనం అంటే సీను అంటే పార్వతమ్మ కొడుకు వాళ్ళ కుటుంబ చరిత్ర కొంత మనం చెప్పుకోవాలి పార్వతమ్మ నాలుగేళ్లల్లో పనిచేసుకుని బతికేటువంటి మనిషి భర్త సన్యాసి ఆర్టీసీ డ్రైవర్గా పనిచేసి బస్సు నడుపుతో తీసుకెళ్ళి వాగులో దింపేస్తాడు అప్పుడు అతనికి ఉద్యోగం పోతుంది ఇంట్లో ఉండి తాగుతూ భార్య భార్యను వేధిస్తూ రకరకాల పద్ధతుల ద్వారా భార్యను వేధిస్తూ అట్లా జీవితం గడుపుతూ ఉంటాడు ముగ్గురు పిల్లలు శ్రీను పెద్దవాడు రమేష్ సురేష్ తర్వాత పిల్లలు అనమాట ఇటువంటి పరిస్థితుల్లో శ్రీనుకి అసలు చదువు అవ్వదు ఏ రకంగా కూడా అతను చదువుకున్నవాడు కాదు ఇంటర్ ఫెయిల్ అయ్యి ఆపేస్తాడు ఆ తర్వాత పిల్లలు కూడా చదువులో చాలా లేనటువంటి వాళ్ళుగా ఉంటారు దాని గురించి ఒక మాట అంటాడు ముందేరు ఎలా వెళ్తే వెనకేరు కూడా అట్లాగే వెళ్ళిందన్న భావంతో ఉంది అని చెప్పి చెప్తాడు అట్లా అటువంటి సందర్భంలో ఒక రోజున అటువంటి ఘర్షణాయుతమైన ఇంటి వాతావరణంలో ఒకరోజు సన్యాసి అతను పార్వతమ్మ భర్త పేరు పార్వతమ్మ మీద మందుకి అడిగి ఆవిడ ఇవ్వలేదని చెప్పి కత్తిపేట తీసుకుని దాడి చేస్తాడు కత్తిపేటతో చం మడమ వెనక్కి తిప్పి రక్తాలు కారేటట్లు కొడుతుంటే అప్పుడు ఆవిడ అడ్డుకోలేక చాలా బాధపడుతూ ఉంటుంది ఆ సందర్భంలో సీను అడ్డుకుని కత్తిపేట లాగేసుకుని చేతిలో ఉంచి అంటే అప్పటి వరకు చచ్చిపోయి పిల్లలందరూ ఉంటారు ఏ రోజు తండ్రికి ఎదురెళ్ళిన వాళ్ళు కాదు వాళ్ళు అప్పుడు కానీ మొట్టమొదటిసారి సీను ఆ చేతుల నుంచి కత్తిపేట లాగేసుకున్నప్పుడు చేతులకి కత్తిపేట తెగుతుంది అక్కడ తెగి చేతులు గాయం అవుతుంది అయినా కానీ అది లాగేసుకుని అప్పడాలు కర్ర పట్టుకుని అతన్ని తండ్రిని బాగా చితక్కు తంతాడు ఈ ప్రవాస ఈ ఘటనని ఒక మామూలు ఘటనగా కాకుండా దాన్ని రచయిత ఎట్లా వాడారు అంటే అంటే ఒక కుటుంబంలో పవర్ ఎట్లా ట్రాన్స్ఫర్ ఒకదాని నుంచి ఒక ఒక పవర్ సెంటర్ నుంచి ఇంకో వైపుకి ఎట్లా వెళ్తుంది పవర్ అనేటువంటిది అంటే భర్త తండ్రి భర్త కొడుకు ఈ మూడు పాత్రలు మనం పేట్రిఆర్కేలో చెప్పుకుంటాం కుటుంబంలో ప్రధానంగా నిర్ణయాధికారం కలిగిన వాళ్ళని ఇక్కడ తండ్రి నుంచి కొడుకుకి ఎట్లా ఈ పవర్ అనేటువంటిది మార్పు చెందింది కుటుంబంలో అనేది చెప్తారు అంటే ఈ ఘటనని దానికోసం వాడుకోవడం అంటే ఏదైనా కానీ అధికారం చలాయించడం అనేటువంటి దాన్ని ఒక పాత్ర నుంచి ఇంకో పాత్రకి లేదా ఒక ఒక జీవితంలో ఒక వ్యక్తి నుంచి తండ్రి నుంచి కొడుకు ఎట్లా బదలయింపోతుంది అనేటువంటి దాన్ని చెప్పడానికి దీన్ని వాడతారు అయితే ఇక్కడ ప్రధానంగా ఇంకో జరిగినటువంటి విషయం ఏంటంటే వీళ్ళిద్దరూ అటువంటి సందర్భంలోనే భాగ్యం పార్వతమ్మల కుటుంబానికి బాగా దగ్గర అవుతుంది అంటే వాళ్ళంతా బాధల్లో కష్టాల్లో ఉన్నప్పుడు ఆవిడ దాన్ని సిద్ధు ఫ్యాన్ తీసేయమ్మా సౌండ్ వస్తున్నట్టుంది తీసేసి సారీ అండి అటువంటి సందర్భంలోనే భాగ్యానికి శ్రీనుతో పరిచయం ఏర్పడుతుంది ఈ పరిచయంలో ఎక్కువ చొరవ తీసుకున్నటువంటి వాడు శ్రీను ఏంటంటే అప్పుడు ఆ భాగ్యం దగ్గరగా వచ్చి ఇంటికి వచ్చి వాళ్ళకి వంట చేసి పెట్టడం ఇటువంటి వాళ్ళని ఆదుకోవడం వాళ్ళకి ఏదైనా కొంచెం డబ్బు అవసరమైతే సాయం చేయడం ఇటువంటి పనులన్నీ చేస్తున్నప్పుడు అప్పుడు ప్రధానంగా శ్రీను అంటే వయసులో ఉన్నటువంటి పిల్లాడు భాగ్యానికి శ్రీనుకి ఐదేళ్ల తేడా భాగ్యం పెద్దది అతనికి భాగ్యం మీద తనకుండినటువంటి వాంచని తెలిపే ప్రయత్నాలు చేస్తాడు అంటే ఇతనికి చేతులు తెగినాయి కదా అని చెప్పి ఆవిడ అన్నం కలిపి పెట్టినప్పుడు అట్లాగే తల రుద్దుకోవడానికి ఇబ్బంది పడుతున్నవిడు కుంకుడు పులుసు రుద్దినప్పుడు అతను ఆవిడ్ని కావలించుకుంటాడు భాగ్యాన్ని అప్పుడు ఆవిడ కొట్టి వెళ్ళిపోతుంది భయంతో కానీ ఒక పక్కన ఎందుకు ఇట్లా జరుగుతుంది అనేటువంటి ఇంకొక ఆలోచన ఆవిడికి మనసులో కలుగుతుంది సో ఈ సందర్భం అంతట్లో కూడా అదేవి అంటే ఇమ్మీడియట్గా వాళ్ళిద్దరి మధ్య వెంటనే అతను ఆ వాంచను చూపించడము లేకపోతే ఈవిడ దాన్ని యాక్సెప్ట్ చేయడము కాకుండా దానికి ఒక ప్రాసెస్గా తీసుకుని వెళ్తాడు రచ నిజానికి సాధారణంగా ఏర్పడే అనేక సంబంధాల్లో కూడా ఇటువంటి ఒక ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఈ ప్రాసెస్ ఎట్లా వచ్చింది దాని వెనుక ఉండేటువంటి నేపథ్యం ఏంటి అంటే నిజానికి ఇది ఒక ముక్కోణపు ముగ్గురు వ్యక్తుల మధ్య శారీరక సంబంధంగా లేకపోతే ఒక హక్కుల సంబంధంగా ఉండేటువంటి దాన్ని దాని వెనుక ఉండే రీజన్స్ ఏంటి భాగ్యం అట్లా ప్రవర్తించడానికి కారణం ఏంటి లేకపోతే సీను అట్లా ఎందుకు ప్రవర్తించాడు అట్లా వీటన్నిటికీ నేపథ్యాన్ని అయితే చెప్పారు చాలా ఎనభై ఏడు పేజీల్లోనే ప్రతి పాత్ర వెనుక వాటిదైనటువంటి నేపథ్యాన్ని మాత్రం తప్పనిసరిగా చెప్పడం అనేటువంటిది జరిగిందనమాట సో అట్లా వాళ్ళిద్దరి మధ్య అంటే ఎక్కువ రోజులు దాన్ని రిసెస్ చేయలేకపోతుంది భాగ్యం ఒక రోజున దసరా ఉత్సవాలకు అందరూ వెళ్ళినప్పుడు పారతమ్మ వస్తుంది కదా అని చెప్పి ఆవిడ తలుపు తీసి పడుకుంటే సీను వచ్చి వాళ్ళిద్దరి మధ్య అప్పుడు అంటే ఆవిడ కాదని లేకపోతుంది అక్కడ ఒక శారీరక సంబంధం ఏర్పడిన స్థితిని దానికి వర్ణిస్తాడు అప్పుడు భాగ్యం నెల తప్పుతుంది అప్పటి వరకు ఆవిడ అంటే వేరే పద్ధతుల ద్వారా బిడ్డను కనడానికి ఒప్పుకోలేదు అప్పుడు వారు ఆమె నెల తప్పుతుంది మొత్తానికి తల్లిదండ్రుల దగ్గర నుంచి ఇంకా అందరూ దానికి సత్యంగా డిస్టర్బ్ చేయలేదా ఫ్యాన్ చద్దాం అదే అంటే ఇందాక నేను పెట్టి చూసినప్పుడు ఎందుకు ఫ్యాన్ బాగా డిస్టర్బ్ అయిందని అనిపించింది ఓకే సో ఈ భాగ్యానికి నెల తప్పినప్పుడు ఇక తల్లిదండ్రుల దగ్గర నుంచి అందరూ వచ్చి సందడి చేస్తుంటారు ఇక్కడ నేను మొట్టమొదటిసారి సాహిత్యంలో చదివినటువంటి ఘటనలు ఇక నాకు ఇక్కడి నుంచి మొదలైనవి ఇంతవరకు జరిగిందంతా బహుశా సాహిత్యంలో కొన్ని చోట్ల జరుగుండొచ్చు ఉండొచ్చు చదివి ఉండొచ్చు మనం రకరకాలుగా కానీ ఇక్కడి నుంచి నేను మొట్టమొదటిసారి పంతొమ్మిది వందల తొంభై తొంభై ఆరు ఆ టైంలో తొంభై ఆరు తొంభై ఏడులో చదువుకుంటాను బహుశా నేను ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నప్పుడు అప్పుడు మొట్టమొదటిసారి చదివినప్పుడైతే అసలు పూర్తిగా అసలు జీర్ణించుకోవడానికే కష్టమైనటువంటి ఘటన లాంటివి అక్కడ ఆయన రాసిన చాలా మైన్యూట్ డీటెయిల్స్ చంద్ర కూడా అన్నారు అందుకే ఇది జరిగిన కథలా అని అనిపిస్తుంది అని చెప్పేసి సో అక్కడ సీను అప్పుడు భాగ్యం నెల తప్పినప్పుడు చుట్టాలు పక్కాలు పళ్ళు ఫలాలు ఇవి అవి అన్నీ తెచ్చిపెడుతూ ఉంటే సీనుకేంటంటే అక్కడ ఈ ఆర్భాటానికి దీనికి అంతటికి కారణం నేను కాబట్టి నేను లేకపోతే అంటే నేను అనేవాడిని ఆవిడ గర్భానికి కారణం కాకపోతే ఇంత సందడి ఎక్కడిది కానీ దీన్ని ఎవరు గుర్తించరు అంటే ఎవరికి వీరిద్దరి మధ్య ఉన్న సంబంధం తెలియదు కాబట్టి కాబట్టి భాగ్యం గుర్తించాలనుకుంటాడు ఆయన భాగ్యమేమో అటువంటి ఎక్స్ప్రెషన్స్ ఏమీ ఇవ్వదు అవి చాలా మామూలుగానే మాట్లాడుతూ ఉంటుంది కాబట్టి దాన్ని ఎట్లాగైనా తెలియజేయాలి అందులో తా తన భాగం అంటే తన హక్కు ఏదో సంథింగ్ అటువంటి హక్కునేదో తను నిరూపించుకోవాలనేటువంటి ప్రయత్నాలు చేస్తుంటాడు అది ఎట్లా చేస్తాడంటే వాళ్ళ ఇంటికి పళ్ళు పొలాలు తెస్తే చనువుగా ఇంట్లోకి వచ్చేసి భాగ్యం మంచం మీద కూర్చొని భాగ్యాన్ని తిను తిను అన్న పళ్ళు తినిపించడం ఆ పళ్ళు ఫలాలు తను తెచ్చుకుని ఆరగించడం అంటే ఇదంత ఎట్లా యాక్సెప్ట్ చేస్తారంటే భాగ్యం సీను పార్వతమ్మ కుటుంబం చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన వాళ్ళు కదా నాకు తెలిసి ఆ పిల్లవాడు చాలా చిన్నప్పటి నుంచి కూడా భాగ్యం కూడా చిన్న వయసులోనే కాపురానికి వచ్చేసింది కాబట్టి కాబట్టి ఎవరు అంటే సటిల్గా ఉండే విషయం అనుమానిస్తారేమోనని భాగ్యానికి భయం కానీ సీను ఏమో ఒక దుందుడుకు చర్యలతో తను దాంట్లో భాగం అవ్వడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడనమాట బట్ ఇటువంటి పరిస్థితుల్లో సో ఇక ఇట్లా కానీ భాగ్యం ఈ ఈ గర్భాన్ని మోయడంలో కూడా ఆవిడికి చాలా సమస్య ఉంటుంది అంటే ఒక పక్కన తను ఇది సరైనటువంటిది అంటే నిర్ణయమా కాదా తను బిడ్డని తీసుకోవడం అనేటువంటిది సరే పెంచడం అనేటువంటిది లేదా ఆ గర్భాన్ని మోయడం అనేటువంటిది సరైనదా కాదా అని చెప్పి అట్లాగే దాంతోపాటు తల్లిదండ్రుల ఆనందం ఇదంతా చూస్తుంటే కావాలి ఆ బిడ్డని పెంచాలి అని చెప్పి అనిపించడము సో ఇన్ని పరిస్థితుల మధ్యలో చివరికి ఆవిడ అట్లా ఆందోళనగా ఉంటున్నప్పుడు ఆవిడకి విడాకులు వస్తాయేమో లేదా నారాయణరావుతో భయాలు ఇవన్నీ పోయి ఇప్పుడు కొత్తగా పట్టుకున్న భయం ఏంటంటే శ్రీను భయం సీను ఎట్లా టర్న్ అవుతూ వచ్చాడు భాగ్యం తనని నిర్లక్ష్యం చేస్తుందేమో అనేటువంటి ఆందోళన వచ్చే కొద్దీ ఎట్లా టర్న్ అవుతూ వచ్చాడు అని చెప్పి రాస్తాడు ఆవిడ చాలా రాద్ధాంతం చేయడం గొడవ చేయడం నలుగురిలో ఉన్నప్పుడు ఆవిడ మీద తనకు హక్కున్నట్లుగా చూపించే ప్రయత్నాలు ఇండైరెక్ట్గా చేయడం ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి సో ఇటువంటి సందర్భంలో భాగ్యం కోసం నెల రోజులు సెలవు పెట్టి నారాయణరావు ఇంటికి వచ్చి తన తండ్రి కాబోతున్నాను కదా అని అన్ని పరిచర్యలు చేస్తూ ఉంటాడు ఆ నెల రోజులు కూడా తన ఇక సీను భాగ్యాన్ని కలవడానికి కుదరదని చెప్పి చాలా అసహజమైనటువంటి ప్రవర్తన ద్వారా భాగ్యాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు తర్వాత ఒకరోజు నెల రోజులు గడిచిపోయిన తర్వాత అతను లైన్కి వెళ్ళిపోతాడు తను రైల్వేలో డ్రైవర్ లైన్కి వెళ్ళడం అని చెప్పి అంటారు లైన్కి వెళ్ళిపోయిన తర్వాత ఒక రోజున వీళ్ళిద్దరూ అంటే ఆ లైన్కి వెళ్ళిన రోజే నెల రోజు గడిచిపోయినటువంటి ఆ దూరాన్ని తట్టుకోలేక ఒక ఆ రోజే శ్రీను వస్తాడు ఇంటికి వాళ్ళిద్దరు కలిసి ఉండగా నారాయణరావు ఎందుకో వేరే పని మీద వెనక్కి తిరిగి వస్తాడు వాళ్ళిద్దరిని చూస్తాడు చూసిన తర్వాత వెంటనే భాగ్యాన్ని చాలా అంటే ఇంకా మాటల్లో వదిలించలేనంత ఒక హింసాత్మకంగా భాగ్యాన్ని కొడతాడు దాని గురించి రాస్తాడు ఒక దగ్గర బజరావు నారాయణరావు తన నల్ల తోలు బెల్ట్ తీసి చేతులు నొప్పెట్టేదాకా నగ్నంగా ఉన్న భాగ్యం శరీరం అంతటా తట్లు తట్లుగా అంగుళం ఖాళీ లేకుండా కొట్టాడు ఇంకా కోపం చల్లారక ఎదురుగా ఉండే కుర్చీ తీసి భాగ్యం మీద ఎత్తేసాడు దాని కాళ్ళు విరిగిపోతే ఆ కర్రను తీసి చెత కొట్టేశాడు రక్తాలు చిమ్మి చిమ్మి గర్భిణీ శరీరం ఊటబావైపోయింది తెలివిలేని స్థితిలో ఆసుపత్రిలో చేర్చి భాగ్యాన్ని ఇరవై ముప్పై రోజులు అక్కడే ఉంచాల్సి వచ్చింది అప్పుడే ఆ దెబ్బలకు గర్భం పోతుందనుకున్నారు కానీ గట్టి పెంటమై బిడ్డ బతుకుందని అందరూ ఆశ్చర్యపోయారు అని చెప్పి చెప్తాడు అంటే ఈ రకమైనటువంటి హింసాత్మకమైనటువంటిది తర్వాత నెల రోజులు ఆవిడ ఉన్నప్పుడు ఆ నెల రోజుల్లో ఎప్పుడూ సీను రాడు కానీ ఆ తర్వాత అతను మళ్ళీ యధావిధిగా వచ్చి భాగ్యంతో ఉండాలని కోరుకుంటాడు అప్పుడు భాగ్యం ఇక ఆ బాధ భరించలేక ఇంకా దూరంగా ఉందాము ఇక నారాయణరావుని నేను ఇబ్బంది పెట్టాలని దూరంగా ఉందామని చెప్పి చెప్తుంది కానీ అప్పుడు సీను ఒప్పుకోడు అంటే నా అవసరం తీరిపోయింది కాబట్టి నా ద్వారా బిడ్డను కన్నావు కాబట్టి ఇంకా నువ్వు ఇంక నీకు నాతో సంబంధం లేదా అని చెప్పి వేధించడము ఇంకా అది ఎంత తారాస్థాయికి వెళ్ళిపోతుందంటే వాళ్ళిద్దరి మధ్య అండ్ ఒకప్పుడు నారాయణరావు ఇంటికి వస్తాడంటే భయం వేసేది ఇప్పుడు సీను వస్తాడన్నా కూడా భయం వేస్తుంది అని చెప్పి రాస్తాడు రచయిత అంటే వాళ్ళిద్దరి మధ్యలో కూడా ఒక హక్కుగా అంటే భాగ్యం మీద హక్కు భాగ్యం అంటే అక్కడ శరీరం మాత్రమే అంటే మనకి ఈ రచనలో కనిపించినంత మట్టికి భాగ్యం శరీరం మీద హక్కు లేదా భాగ్యం మనసుకు సంబంధించింది ఏంటి అనేటువంటిది అక్కడ వాళ్ళిద్దరిలో ఎవరికి దానికి సంబంధించిన అంచనా కానీ దానికి సంబంధించినటువంటి పట్ ఏమంటావు దానికి సంబంధించిన అక్కర కానీ ఇవేమి ఉండవు ఆవిడ శరీరం మీద వాళ్లకు ఉండేటువంటి హక్కుని నిలబెట్టుకోవడానికి మాత్రమే నిరంతరం ప్రయత్నం చేయడం దానికోసం ఎంత హింసకైనా కూడా తగబట్టడం అవును రైల్వే కాలనీ కామేశ్వర్ గారు రైల్వే కాలనీ విషయం ముందే ప్రస్తావించాల్సి ఉంది చాలా రైల్వే పరిభాషను వాడతాడు అవును అంటే రైల్వే క్వార్టర్స్లో ఉంటారు వీళ్ళు అతను రైల్వే డ్రైవర్ కాబట్టి పార్వతమ్మ వాళ్ళు కూడా రైల్వే క్వార్టర్స్లో ఉంటారు కానీ అది వాళ్ళ బంధువుల క్వార్టర్స్ అనమాట సో అంటే భాషకు సంబంధించి నేను తర్వాత చివరిలో చెప్దామనేసి అనుకున్నాను సో అటువంటి అటువంటి హింసాత్మకమైనటువంటి స్థితిలోకి వెళ్ళిన తర్వాత సీను ఎట్లా వేధించడం మొదలుపెట్టాడు భాగ్యాన్ని అంటే ఇది ఇక్కడ ఈ వేధింపు అనేటువంటిది ఎట్లా ఉంటుందంటే కుట పెళ్ళిలో కూడా హింస ఉంటుంది అంటే మొత్తం పెళ్ళిలో కాదు పెళ్ళి పెళ్ళి సజావుగా లేనప్పుడు అది స్త్రీ అయినా పెట్టచ్చు హింస పురుషుడైనా పెట్టవచ్చు పురుషుడు మరింత శారీరకంగా విపరీతమైనటువంటి హింసకి స్త్రీలను గురి చేయడం మనం చూస్తూ వస్తున్నటువంటి విషయం తరచుగా కొన్ని స్థాయిల్లో కాబట్టి అటువంటి చోట్ల పెళ్ళికి పెళ్ళి ద్వారా కలిగేటువంటి హింస నుంచి స్త్రీలు కనీసం బయటికి చెప్పుకోగలుగుతారు అంటే ఇట్లా జరుగుతుంది ఇలా కొడుతున్నాడు మొగుడు అంటే కనీసం ఎవరో ఒకళ్ళు వచ్చి బుద్ధి చెప్తారు చుట్టుపక్కల వాళ్ళు వచ్చి చెప్తారు ఏవో జరుగుతాయి కానీ ఇష్టపడి లేకపోతే వ్యామోహపడ లేదా వాంచ కోసమో దేంట్లోనైనా సర స్వర్ణ ఏ బంధంలోనూ ప్రేమ లేదు హక్కులు పురుషాధిపత్యం మాత్రమే ఏ బంధంలోనూ అంటే అదే మనం దాన్ని సాధ్యమైనంత ప్రజాస్వామికం చేసుకుంటే తప్ప ఏ బంధం అయినా కూడా అంటే అది స్త్రీల వైపు నుంచి కూడా ఉంటుందని అనుకుంటాం కానీ చాలా తక్కువగా ఉంటుంది ఆ స్త్రీల వైపు నుంచి శారీరకంగా వేధించేటువంటిది చాలా తక్కువ ఉంటుంది అంటే శారీరకంగా హింసించడం అనేటువంటిది పురుషుడు బలవంతుడు అనేటువంటి కాన్సెప్ట్ వల్ల అది ఉంటుందన్నమాట అంటే ఇటువంటి సందర్భంలో చెప్తాడు భాగ్యాన్ని ఆవిడ గర్భవతిగా ఉన్నప్పుడు తను కోరినటువంటి విధంగా తనతో శారీరకమైన కలయికలో పాల్గొమని రకరకాల పద్ధతుల ద్వారా కోరతాడు దానికి ఆవిడ అంగీకరించదు తను గర్భవతి కాబట్టి నెలలు నిండుతూ వస్తున్నటువంటి మనిషిగాడు దానికి అంగీకరించకపోతే చాలా విపరీతంగా బలవంతం పెట్టడం చేస్తాడు ఒక రోజునైతే తను వేసుకున్నటువంటి ప్యాంటు చొక్కా తీసివేసి భాగ్యాన్ని గర్భిణిగా ఉన్న భాగ్యాన్ని ఆ ప్యాంటు చొక్కా వేసుకోమని చాలా విపరీతమైనటువంటి ఒత్తిడి పెడతాడు ఆవిడ చొక్కా వేసుకుంటుంది ప్యాంటు వేసుకున్నప్పుడు ఆవిడ పట్ట పట్టదు అతని వేస్ట్కి దానికి కడుపు పగిలేటట్టు నవ్వుతాడు అది చూసి అంటే ఏ రకమైన స్థితిలో ఆ శరీరాన్ని అతను ఎట్లా చూసాడు అంటే ఒక వినోద సాధనంగాను ఒక కోరిక తీసే తీర్చే సాధనంగాను అంటే ఇవేమీ కూడా అంటే ఒక కఠినమైన మొరటు మాటల్లో రాయడు రచయిత ఒక క్యాజువల్గా ఇట్లా జరిగింది ఆ పట్టినట్లుగా నవ్వాడు శ్రీను అంటే దా అది అతను ఒక మామూలుగా మాటలు రాసినటువంటిదే దాని వెనుకుండేటువంటి ఒక గాఢమైన వేదన్ని మనం అనుభవిస్తాం అది ఆ స్థితి మరి స్త్రీలకు బాగా తెలిసినటువంటి సిచ్యుయేషన్ అది కాబట్టి దా అటువంటి స్థితిలో అనేక రకాలైనటువంటి వేధింపులు గురిచేస్తూ ఉంటే చిట్ట చివరికి ఒక రోజున పరాకాష్ఠ లాంటి ఘటన జరుగుతుంది వీసీఆర్ తీసుకొచ్చి నీలి చిత్రాలు చూడమని తన్నే వేధిస్తే ఆవిడ తను చూడనని చెప్పేసి వెళ్ళిపోతుంటే అక్కడ చాలా తీవ్రంగా బలవంత పెడతాడు ఆవిడ బాత్రూమ్కి వెళ్తే లాక్ వస్తాడు ఇవన్నీ చేసినప్పుడు ఆవిడ వీసీపీ ఎత్తేసి కింద విసిరిపడుతుంది అప్పుడు సీను మొట్టమొదటిసారిగా భాగ్యాన్ని కొడతాడు ఇంకా కొట్టడం అనేటువంటిది ఒక మామూలు స్థాయిగా ఉండదు దాని గురించి చెప్తాడు ఇక్కడ సీను భాగ్యం శరీరం పొందాక అనుభవించాక అక్కడితో ఆగలేదు భాగ్యం నెలల మనిషి ఇష్టమున్నా లేకపోయినా సరే సీను బలవంతం చేసేవాడు తన కోరిక తీర్చుకునేవాడు తీర్చుకొనివ్వని పక్షంలో ఒక కొత్త తీరీ నేర్చుకున్నాడు అది తరతరాల నుంచి వస్తున్న పాత తీరీని సీను వాళ్ళమ్మని సాధించుకోవడానికి వాళ్ళ నాన్న వేసిన అస్త్రం సంధించిన అస్త్రం అనేక ఇళ్లల్లో కూడా అదే బాణం రాముడికి ఒకటే బాణం అన్నట్టు మగవాడికి ఒకటే బాణం మదించిన ఏనుక్కి అంకుశం గుచ్చినట్లు దెబ్బకు దెయ్యం జడిసి కాళ్ళ మీద పడినట్లు తంతే లొంగుతారు అమ్మని నాన్న అలాగా లొంగ తీసుకోవడం సీనుకు తెలుసు అలాగే ఏ రెండొందలో పెట్టి ఇద్దరు మని చెప్పి ఆ రాత్రి మిత్రులు నలుగురు కలిసి సామూహికంగా సంయోగం జరపబోతే ఒప్పుకొని దాని ఎముకలు గుల్ల చేసినట్లు గుద్దిన గుద్దులు భరించిన వాళ్ళని ప్రత్యక్షించి చూశాడు సీను ఆ అనుభవాల సారాంశాన్ని పిండుకున్నాడు కానీ దాని నుంచే అటువంటి లక్షణాల నుంచే భాగ్యాన్ని కూడా తంతాడు కిందసార్ నారాయణరావు తనప్పుడు నెల రోజులు ఆసుపత్రి పాలైనట్లుగానే ఈసారి మళ్ళీ ఆవిడ హాస్పిటల్ అవుతుంది ఇక ఆ హింస మామూలు హింస కాదు మొత్తం ముందు పళ్ళు ఊడిపోతాయి అతను కొట్టిన దానికి కదిలిపోతాయి మొత్తం అంతా హాస్పిటల్లో చేరిస్తే మళ్ళీ నారాయణరావుకి తెలిసి ఆయన లైన్ నుంచి తిరిగి వస్తాడు హాస్పిటల్లో ఆవిడికి వారం రోజులు సేవ చేస్తాడు ఆ తర్వాత తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు అడుగుతా తెలుస్తుంది అంటే ఎట్లా పడిపోయారంటే బాత్రూంలో ఏదో దేనికో తగిలి కొట్టుకుని పడిపోయానని చెప్తుంది కానీ తర్వాత వారం రోజుల తర్వాత నారాయణరావుకి వెంకాయమ్మ అనేటువంటి ఆవిడ నిలదీసి అడుగుతుంది ఆ రోజు రాత్రి మీ ఇంట్లో అరుపులు వినిపించినాయి అంత చేటు కొట్టాలా ఆవిడని ఎందుకంత బాబు అని అడిగినప్పుడు నారాయణరావుకి అర్థం అవుతుంది తన్నింది తను కాదు అని చెప్పేసి నారాయణరావుకి తన్నింది తను కాదు అని అర్థం అవ్వడమే మొత్తం నవలికలో మలుపు లాంటి ఘటన అక్కడ అంటే ఆయన వాళ్ళిద్దరికీ మధ్య సంబంధం ఉన్నప్పుడు కొంత చూశాడు వాళ్ళకి వార్నింగ్లు ఇచ్చాడు అయినా కూడా వాళ్ళు మార్చుకోకుండా ఆ సంబంధాన్ని కొనసాగిస్తున్నప్పుడు ఆయన ఒక నిర్లిప్తలోకి వెళ్ళిపోతాడు తాగడం మొదలు పెట్టేస్తాడు ఒక నిర్లిప్తలోకి వెళ్ళిపోతాడు భాగ్యంతో అంటి ముట్టనట్టు ఉంటాడు ఇటువంటివన్నీ జరుగుతాయి సో అప్పుడు ఇక మళ్ళీ హాస్పిటల్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఇంకా శ్రీనుతో గట్టిగా చెప్తుంది ఇక నాతో ఏ రకమైనటువంటి నీతో ఏ రకమైన సంబంధం ఇంకా నాకొద్దు నేను నారాయణరావుతోనే ఉండాలని చెప్పి చెప్తుంది కానీ నారాయణరావు ఆవిడ్ని దూరం పెట్టడం అనేటువంటిది జరుగుతుంది సో ఈ ఘటన తర్వాత మొత్తం అంతా గొడవ గొడవ అయిపోయి మొత్తం ఊళ్ళో అందరికీ కూడా విషయం తెలిసిపోతుంది అంటే వీళ్ళిద్దరికి మధ్య ఉండేటటువంటి సంబంధం ఇట్లా జరిగిందని ఇవన్నీ కూడా చాలామందికి మెల్లగా తెలిసిపోయిన తర్వాత ఇక తల్లిదండ్రులు చేదరించుకుని వెళ్ళిపోతారు అంటే ఒక స్త్రీ ఒక సంబంధం అంటే అంతకుముందు నారాయణరావుకి అనేక మంది స్త్రీలతో సంబంధాలు ఉన్నాయి ఆయన పెళ్ళికి ముందు ఉన్నాయి పెళ్ళి అయిన తర్వాత కూడా తనకు నచ్చిన స్త్రీలతో ఆయన కొనసాగించాడు సంబంధాన్ని కానీ అటువంటి సందర్భంలో కూడా నారాయణరావు అనుభవించినటువంటి సమస్య కన్నా ఒక అవసరం రీచ్ లేదా వాంచాలని ఆపుకోలేకో లేకపోతే ఇష్టమయ్యో ఆవిడ పెట్టుకున్నటువంటి ఒక సంబంధానికి ఆవిడ చెల్లించాల్సినటువంటి మూల్యం ఎంతటిది అంటే స్త్రీలు ఎలాంటి మూల్యాన్ని చెల్లిస్తారు చాలామంది చెప్తారు ఎందుకు ఇటువంటి పరిస్థితి ఉన్నప్పుడు తెలియదా ఎంత జరుగుతుందో తెలియదా ఎందుకు వెళ్ళాలి సంబంధాల్లోకి ఏదో భర్తని నమ్ముకుని బతకుండొచ్చుగా అత ఏదో పాచి పని చేసుకుని బతకొచ్చుగా అది ఏదో సంథింగ్ అట్లాంటివి చెప్తూ ఉంటారు అంటే మనుషుల మధ్య శారీరక సంబంధాలు ఎందుకు ఏర్పడతాయి వేరే సంబంధాలు ఎందుకు ఏర్పడతాయి వివాహానికి బయట ఎందుకు ఏర్పడతాయి లేకపోతే వివాహానికి పూర్వం ఎందుకు ఏర్పడతాయి వీటన్నిటికీ చాలా బలీయమైనటువంటి కారణాలు సాధారణంగా ఉంటాయి అంతే తప్ప ఊరికే పనికిమాల కూర్చొని సంబంధం పెట్టుకుందాం అనేటువంటి సంఖ్య ఈ మాట కూడా నేను అనకూడదేమో ఫెమిలిస్టులు కానీ అంటే అంత ఇప్పుడు మాట్లాడింది అంత ప్రోగ్రెసివ్గా అనిపించకపోవచ్చు అంటే మనుషులు ఇష్టమే ఇష్టపూర్వకంగా ఉండేటువంటి సంబంధాలు ఏర్పరచుకుంటారు ఇష్టపూర్వకంగానూ ఉంటాయి అట్ ది సేమ్ టైం వాళ్ళ అవసరాల రీత్యా కూడా ఉండేవి అంటే సంబంధాలు ఏర్పడడానికి అనేక కారణాలు ఉంటాయి అని చెప్పడానికి నేను ఆ మాట వాడాను కాబట్టి వాటన్నిటిలోకి కూడా భాగ్యం ఏర్పరచుకునేటువంటి సంబంధానికి ఇంకా ఎవరు ఎంత సాంప్రదాయక వాదులైనా తప్పు పట్టలేరు అనేటువంటి విధంగా రచయిత దాన్ని రాశాడు అంటే కావాలని బహుశా దాని చుట్టూ సృష్టించడం కాదు ఆ జీవితాన్నే కొంచెం ఆ జీవితాన్ని యథాతథంగా రాయడంలోనే అది మనకి కనిపిస్తుంది సో ఇట్లా అయిపోయిన తర్వాత రెంట్కు చెడనే రేవడిలాగా అయిపోతుంది భాగ్యం పరిస్థితి సో ఇటు అని చెప్పి అతను రావడం మానేస్తాడు ఇటేమో నారాయణరావు అంటే ఇంక ఇతనితో సంబంధం కొనసాగిస్తుంది అనేటువంటి దీనికొద్దీ నారాయణరావు మాట్లాడడం మానేస్తాడు ఇద్దరి మధ్యలో అటువంటి స్థితి ఉన్నప్పుడు భాగ్యం ఇంకా ఉక్రోషం ఆపుకోలేక ఇంకా స్త్రీనితో ఎలా పడితే అలా ఉండడం శ్రీని ఎంగేజ్ చేయడము ఇట్లాంటి ప్రయత్నాలు మొదలు పెడుతుంది మొదలుపెట్టినప్పుడు అంటే అతన్ని డైరెక్ట్గా బాహాటంగా నారాయణరావును ఉడికించడానికి అతను ఎదురకుండా శ్రీనితో చనువుగా ప్రవర్తించడము ఇటువంటి పరిస్థితిలోకి ఇవిడ వెళ్ళిపోతుంది భాగ్యం అప్పుడు శ్రీనుకి కొత్త కోరికలు కొత్త అధికారాలు మొదలు పెడతాడు ఏంటంటే నువ్వు ఎట్లాగైనా నాతో సినిమాకి రావాలి నాతో బయటికి రావాలి అని చెప్పి మొదలు పెడతాడు సరే అని చెప్పి ఒకరోజు అతని బలవంతం మీద సినిమాకి వెళ్తే ఆ సినిమాకి తెలిసిన వాళ్ళు ఎవరో చూడరు కానీ శ్రీను తమ్ముళ్ళు రమేష్ సురేష్ ఇద్దరు కూడా చూస్తారనమాట రమేష్ని చూస్తే ఇంకా వెనక్కి వచ్చేసిన తర్వాత ఒకరోజు రమేష్ ఏదో పని మీద ఇంటికి వస్తాడు రమేష్ అంటే ఆ పిల్ల టెన్త్ చదువుతూ ఉంటాడు శ్రీను వాళ్ళ తమ్ముడు భాగ్యం పిల్లకి ఈలోపు భాగ్యం డెలివరీ అయిపోతుంది ఆడపిల్ల పుడుతుంది మళ్ళీ మూడు నెలల పాటు ఎవరు పట్టించుకోరు కానీ మూడు నెలల తర్వాత మళ్ళీ తల్లిదండ్రులు అందరూ అంటే ఇక ఆస్తి అనేటువంటి కాన్సెప్ట్ ఉంటుంది కాబట్టి ఆస్తి అటు ఇటు పోకూడదు కాబట్టి మళ్ళీ ఆ భాగ్యాన్ని పిల్లని ఎట్లయినా కుటుంబాన్ని కలపాలి అనేటువంటి దృష్టి దృష్టితో మళ్ళీ బంధువులందరూ కూడా వచ్చి ఆడిని మళ్ళీ పిల్లల్ని ఎత్తుకోవడం గారాబాలు చేయడం ఇవన్నీ జరుగుతుంటాయి అయితే ఈలోపు అదే ఇందక సినిమా ఘటన చెప్పాను కదా అక్కడ రమేష్ ఒకరోజు ఇంటికి వస్తాడు ఆ పిల్ల టెన్త్ చదువుతుంటాడు భాగ్యం పిల్లకి పాలిస్తూ ఉంటుంది అట్లా స్టేర్ చేస్తాడు అది ఆ చూపులో ఉన్నటువంటి అని కనిపెడుతుంది ఎవరు మన భాగ్యం కనిపెట్టి రమేష్ ఇట్లా రా ఏంటి నువ్వు చేస్తున్నటువంటి ప్యాన్ ఏంటి తప్పు కదా అని చెప్పి అడుగుతుంది అంటే అట్లా తత్తరపడిపోయి పారిపోతాడనమాట తర్వాత మళ్ళీ ఇంకో రోజు అదే గుర్తొచ్చి గట్టిగా నిలదీసి అడుగుతుంది ఎందుకు నువ్వు ఇట్లా ప్రవర్తిస్తున్నావు ఏంటి అని చెప్పి అప్పుడు భాగ్యానికి ఒక విషయం గుర్తొస్తుంది ఏంటంటే ఎప్పుడు కూడా వీళ్ళిద్దరి మధ్య కలయిక సాగడం కోసం నారాయణరావు ఉన్నాడో లేదో చూసి రమ్మంటానికి రమేష్కి చీటీలు ఇచ్చి పంపిస్తాడు సో ఆ పిల్లాడు చిన్న వయసులోనే వీళ్ళిద్దరి మధ్య ఏదో సాగుతుంది దాన్ని అతని దృష్టిలోకి వెళ్తుంది భాగ్యం వద్దని చెప్పేది అట్లా ఆ పిల్లాడిని ఇందులో ఇన్వాల్వ్ చేయొద్దని చెప్పినా ఏం పర్లేదులే అని చెప్పి పంపించేవాడు అనమాట సో ఆ ప్రభావం ఏదన్నా ఉందా అని చెప్పి భాగ్యం చాలా టెన్షన్ పడుతుందనమాట అప్పుడు సీన్ నిలదీసి గట్టిగా అడుగుతుంది ఎందుకు నువ్వు ఇట్లా ప్రవర్తించావు ఏంటి అని చెప్తే సారీ రమేష్ని శ్రీనివాళ్ళ తమ్ముడు రమేష్ నా పిల్లాడిని అడుగుతుంది ఎందుకట్లా ఆ రోజు అట్లా చూసావు నా వంకా అది తప్పు కదా అని చెప్పి అడిగినప్పుడు ఆ పిల్లాడు ఒక మాట అంటాడు ఒక వాక్యం చెప్తారు మీ అన్నయ్య నీకు ఇచ్చిందంటే మీ అన్నయ్యకి ఇచ్చిందంటే నీకు ఇస్తుందని మా ఫ్రెండే అన్నాడు కిస్ అడగమన్నాడు అన్నయ్య లేనప్పుడు వెళ్ళమన్నాడు అలాంటి దాయి ఎవరికైనా ఇస్తుందన్నాడు వాళ్ళ తమ్ముడివే కాబట్టి నిన్ను కాదందు అని కూడా చెప్పాడు వాడే చెప్పాడు నాకేం తెలియదు మా అన్నయ్యకి చెప్పక్క చెప్పకక్క కొట్టేస్తాడు చంపేస్తాడు అని చెప్పి అంటాడు ఇంకప్పుడు భాగ్యం ఎంత షాక్కి గురవుతుందంటే అంటే తన గురించి బయట మాట్లాడుకునేటువంటి మాటలు ఎట్లా ఉంటాయి అనేటువంటిది ఆవిడకి మొట్టమొదటిసారి అనుభవంలోకి వస్తుంది అంటే అంతవరకు కుటుంబంలోనూ లేదా నారాయణరావు కానీ తల్లిదండ్రులు కానీ వీళ్ళు ఎట్లా అన్నారు ఎట్లా తిట్టారు ఇవే తెలుసు కానీ బయట కుర్రవాళ్ళు వయసు వస్తున్నటువంటి పిల్లల దృష్టిలో తను ఎట్లా మారిపోయింది అన్నది తెలిసినప్పుడు ఆవిడ చాలా షాక్కి గురవుతుంది అప్పుడు గట్టిగా శ్రీను నిలదీసి అడుగుతుంది నేను వద్దని చెప్పాను ఇట్లా చేసావు ఇట్లా అన్నాడు అని చెప్తే శ్రీను అంతకుముందు సిటీలు పంపొద్దని చెప్పినప్పుడే ఒక మాట అంటాడు ఏంటంటే నువ్వు అంటే ఎట్లా పంపొద్దు అంటే నాకు నమ్మకం నీ మీద అంటాడు దేనికి నమ్మకం నమ్మకం ఏంటి అని అడుగుతుంది నువ్వు వాడిని చెడగొట్టవని నాకు నమ్మకం అని చెప్పి అంటాడు సో ఈ మాట ఎంత పెద్ద అర్థాన్ని విస్తృతమైన అర్థాన్ని కలిగి ఉంది అసలు భాగ్యం సిగ్గుతో చచ్చిపోయినటువంటి మాట దానికి చాలా అమ్మాయి దెబ్బలాడుతుంది అంటే దానికి కూడా ఒక లాజిక్ చెప్తాడు అంటే ఎందుకు వాడు నేను చెడగొట్టడం ఏంటి ఆ మాట ఏంటి ఎందుకన్నా నా మీద నీకు ఎలాంటి అభిప్రాయం ఉందా అని చెప్పి భాగ్యం అడిగినప్పుడు అతను సీను కూడా చెప్పేటువంటి మాట నాకు ఆ ఉద్దేశం లేదు ఉంటే తమ్ముడిని పంపను కూడా మా ఫ్రెండ్ వేణు తెలుసు కదా వాడి మాట ఇది వాడి మాటే నా నోటంట వచ్చింది అపశకునం మాటలు మాట్లాడతాడు ఆ రాసుకెళ్ళి ఎప్పుడు ఆంటీని నీలాంటి ఆంటీని కొట్టేశానని అసూయ పడతాడు పైగా నువ్వు నా కింద డబ్బులు పెడతావని ఈర్ష్య నా ఉద్యోగమే బాగుందంటాడు ఉద్యోగానికి సెలవు పెడితే సెలవు చీటీ పంపినా మీ తమ్ముడిని డ్యూటీ చేయమందా అని అడిగాడు వాడిది ఉడుకుపోతాను వాడికి అవ్వలేదని బాధ అని చెప్పి అంటాడు నిజంగా ఇది ఈ ఇటువంటి డైలాగులు ఊహాశక్తికి అంటే ఊహలతో వచ్చేటువంటి డైలాగులు అయితే కాదు వాస్తవంలో మనుషులు అట్లా మాట్లాడగా విన్నటువంటి మాటలు తప్ప ఇటువంటి పదాలు అంటే ఆ వయసు కుర్రాళ్ళు మాట్లాడుకునేటువంటి మాటలు ఇలాంటివన్నీ వినే భాగ్యం భాగ్యంలో చాలా ఆవేదన తను చేస్తున్నటువంటి పని పట్ల తను పొందిన అంటే తను పొందింది చాలా తక్కువ తను అనుభవించేటువంటి వేదన చాలా ఎక్కువ ఇటువంటి సందర్భంలో ఇంకా ఇద్దరు అంటే ఇక ఆ తర్వాత భాగ్యం ఇతన్ని దూరం పెట్టే ప్రయత్నం చేసినప్పుడు చాలా చిత్రంగా వీళ్ళిద్దరూ ఏకమవుతారు నారాయణరావు సీను అంటే ఇంటికి రావడం సీను భాగ్యాన్ని పలకరించకుండా నారాయణరావు దగ్గరికి వెళ్ళిపోయి నారాయణరావుని పలకరించడం వాళ్ళిద్దరూ కలిసి వీడి మీద సెటైర్లు వేస్తూ ఉండడము కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళిద్దరి మధ్యలో ఉండేటువంటి ఒక ఏమంటాం ఒక సూడో ఐక్యత లాంటిదన్నమాట అదంతా కూడా భాగ్యాన్ని సాధించడానికి అది భాగ్యాన్ని చాలా ఆశ్చర్యపరుస్తుంది ఒకప్పుడు తన్నుకుని పట్టుకునే అంత పరిస్థితిలో ఉన్నటువంటి మగవాళ్ళిద్దరూ ఆడదాని విషయం వచ్చేసరికి అంటే ఈ స్త్రీ విషయం దగ్గరికి వచ్చేసరికి వీళ్ళిద్దరూ కలిసి అతన్ని భాగ్యాన్ని వేధించేటువంటి ప్రయత్నాలు చేయడం కావాలని ఉడికించడం కావాలని ఏడిపించడం ఇటువంటి అన్ని ప్రయత్నాలు చేస్తారు ఈ విషయాలన్నీ ఇంకా సాగి సాగి చివరికి వచ్చేసరికి సీన్ ఇంకా నిరంతరం కొట్టడం అనే తప్ప అంటే ఇంక ఏ రకంగా కూడా ఆవిడికి ఊపిరి తీసుకునేటువంటి పరిస్థితి ఉండదు ఇటు ఒక పక్కన నారాయణరావుతో సమస్య నారాయణరావు ఏమో పిల్లని పుట్టిన పిల్లని ఎత్తుకోడు ఆవిడని ఎప్పటికి వదులుచుకుందామా అని చూడడము అట్లాగే వీళ్ళిద్దరు సంబంధాన్ని అంగీకరించలేడు అట్లా అని ఏం చేయడానికి అతనికి కూడా పాలుపోదు కాబట్టి ఇటువంటి పరిస్థితిలో ఎట్లా దాన్ని డీల్ చేస్తాడు అంటే నాకు అన్నగూడదేవ నారాయణరావు పరిస్థితి మీద కూడా చాలా జాలీగా అనిపించేది అంటే ఎందుకు ఇట్లా తయారు చేయబడతారు మగవాళ్ళు ఈవెన్ సీను కూడా చాలా చిన్న వయసు కుర్రాడు అంటే రచయిత వాళ్ళ దుర్మార్గం పట్ల మనకు ఆలోచన రేకెత్తించడం అంటే మనుషులు ఎవరైనా దుర్మార్గంగా ప్రవర్తించవచ్చు ఎవ అది ఆడైనా కావచ్చు మగైనా కావచ్చు దుర్మార్గంగా ప్రవర్తించడానికి అనుకూలత ఎవరికి ఉంటుందో వాళ్ళు ప్రవర్తిస్తారు అది ఇందాక చెప్పుకున్నట్టు ఆ పవర్ ఆపరేట్ చేయడానికి ఉండే పరిస్థితులు ఎవరికి ఉంటే వాళ్ళు చేస్తారు అది స్త్రీలు కూడా చెయ్యవచ్చు కానీ స్త్రీలకు ఉండే స్పేస్ బాగా తక్కువ కాబట్టి అటువంటి దుర్మార్గానికి ఈ పాత్రలు రెండు లోను కావడం ఇంకొకటి నాకు బజ్రా మీద ఉన్న చిన్న కంప్లైంట్ ఏంటంటే ఈ కథ మీద ఉన్న కంప్లైంట్ ఏంటంటే భాగ్యం ఎక్కడా దాన్ని అంటే సాధారణంగా దిగువ మధ్యతరగతి వాళ్ళు కానీ అంటే ఒక మధ్యతరగతి విలువల నుంచి కూడా ఇటువంటి హింసని వ్యతిరేకించడంలో భాగ్యం ఎందుకు కొంచెం చొరవగా లేదు అనేటువంటిది చాలా కోపంగా అనిపించేది కానీ నాకు తర్వాత అంటే కాలం గడిచే కొద్దీ చదివే కొద్దీ అర్థమైంది భాగ్యం తనకుండిన రెండో సంబంధం చాలా రహస్యమైంది ఆ రహస్యమైన సంబంధంలో జరిగే హింసని బయట పెట్టుకోవడం అనేటువంటిది స్త్రీలు ఏ రకంగానూ చేయలేనటువంటి పని కాబట్టి ఆవిడ దాన్ని మౌనంగా భరిస్తూ వచ్చింది కానీ పార్వతమ్మ తన భర్త పెట్టే హింసను అట్లా భరించలేదు కదా ఆవిడ నిలదీసింది తన మీద ఆధారపడేలాగా కుటుంబం అంతా తన మీద ఆధారపడేలాగా ఉంది పార్వతమ్మ గురించి చెప్తూ చోట చెప్తాడు ఆయన పార్వతమ్మ తన కాళ్ళు చేతులు నాలుగు పక్కల నిలిపి ఆ ఇంటి కప్పును నిలబెట్టింది అని చెప్పి చెప్తాడు అటువంటి పార్వతమ్మ లాగా ఎందుకు లేదు అని చెప్పి భాగ్యాన్ని గురించి అనిపిస్తుంది కానీ ఆవిడకి ఎక్కడ జీవితంలో ఊపిరి తీసుకునేటువంటి సమయమే లేదు అంటే ఇటు పెళ్ళి పెళ్లి తర్వాత పిల్లలు పుట్టకపోవడం విడాకులు ఇస్తారని భయం తర్వాత సీనుతో సంబంధం అక్కడ బిడ్డతో ఇద్దరు ఆ శరీరం మీద హక్కు కోసం వాళ్ళిద్దరూ కలిసి వేధించడము సో ఇవన్నీ కూడా రకరకాల హింసలతోనే ఆవిడ జీవితం గడిచిపోయింది తప్ప తన చివరికి తనకు అర్థమవుతుంది తను పరాధీనంగా ఉండడము తను ఆధారపడేటువంటి స్థితిలో ఉండడం వల్లే తను దీని నుంచి బయటికి రాలేకపోయానని చెప్పేసి అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది ఈలోపు ఇటువంటి పరిస్థితుల్లోనే పిల్లకి ఒకసారి జ్వరం వస్తుంది జ్వరం వస్తే హాస్పిటల్ తీసుకెళ్తే నారాయణ అప్పటి అప్పటివరకు పిల్లని ఎత్తుకోడు ఏమీ చేయడు కానీ హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు మాత్రం పిల్ల చచ్చిపోయే పరిస్థితి వస్తే హాస్పిటల్కి వచ్చి వారం రోజులు సేవ చేస్తాడు పిల్లకి అంటే మనుషుల మధ్య ఒక మానవీయత ఉంది అని చెప్పి మనకి అనిపిస్తుంది కానీ ఆ మానవీయత చివర ఉండేటువంటి ట్విస్ట్ మళ్ళీ వారం రోజులు అయిపోయిన తర్వాత తిరిగి వచ్చేస్తున్నప్పుడు హాస్పిటల్లో రిజిస్టర్లో పేరు అడుగుతారు ఈ పిల్ల పేరు తండ్రి పేరు చెప్పమంటే తండ్రి డాటర్ ఆఫ్ శ్రీను శ్రీనివాసరావు అని చెప్తాడు అప్పుడు నారాయణరావు చేతుల్లో ఉన్న బిడ్డని గబిక్కిన భాగ్యం తీసేసుకుంటుంది అంటే ఆ ఒక్క డైలాగ్ ద్వారా ఆయనలో గూడు కట్టుకుని అంటే మళ్ళీ భాగ్యం మీద హక్కుతో పాటు పిల్ల మీద హక్కు అంటే తల్లి తండ్రికి పిల్ల మీద హక్కు భార్యగా భర్తగా భార్య మీద హక్కు అంటే ఈ రెండు హక్కులు లేకపోవడం అంటే తన బిడ్డ కాదు కాబట్టి తనకి దాని మీద హక్కు లేదు పిల్ల మీద హక్కు లేదు ఈవిడ సీనుతో ఉంటుంది కాబట్టి భార్యగా ఆవిడ శరీరం మీద హక్కు లేకపోవడం ఇటువంటి స్థితిలో నలగడం అనేటువంటి దాన్ని చాలా బాగా చూపిస్తాడు నారాయణరావు పాత్ర కూడా అట్లా కాకుండా ఇంకా మంచిగా ఉండే ఛాన్స్ ఉంది కదా ఎట్లా ఉంటాడు మంచిగా అంటే వాళ్ళు పెరిగిన విలువలు ఎట్లాంటివి వాళ్ళు ఏమన్నా ఇటువంటి సిద్ధాంతాలు రకరకాలు చదువుకుని వాటిని అటువంటి సందర్భాలను ఎట్లా డీల్ చేయాలో తెలిసిన మనుషులు ఎట్లా ఉంటారు చాలా చదువుకున్న మేధావుల్లో సైతం ఇటువంటి స్థితిని హ్యాండిల్ చేయడంలో చాలా లోటుపాట్లు ఉంటాయి కాబట్టి అటువంటి స్థితిని నారాయణరావు హ్యాండిల్ చేయలేడు దాంతోపాటే ఇంకా ఆ రోజు తర్వాత చాలా మౌనంగా అయిపోయి ఇక నారాయణరావు మాట మాటికి సూట్ కేసు పట్టుకుని వెళ్ళిపోతానని బెదిరించినప్పుడల్లా ఇవిడ దగ్గరికి వెళ్ళి కాళ్ళ వేళ్ళ పడి ఆ సంబంధాన్ని నిలబెట్టుకోవడం ఇవన్నీ జరుగుతుంటాయి ఒక రోజున ఇట్లాగే ఇన్ని గొడవల మధ్యలో ఇంకా చివరి పరాకాష్ట లాంటి సీను ఒకటి జరుగుతుంది అదేంటంటే ఈవిడ ఒకరోజు ఇట్లా దెబ్బలతో తిని మూలుగుతో పడుకున్నప్పుడు సీను వస్తాడు వచ్చి నాకు తన కలవమని చెప్పి అడుగుతాడు ఆవిడ నాకు ఒంట్లో బాగోలేదు నేను సహకరించలేను అని చెప్పి చెప్తుంది నాకు ఇష్టం లేదు ఎప్పుడని చెప్తుంది కానీ ఆవిడ ఒప్పుకోవాల్సిందే అని చెప్పి ఆవిడని బాగా బలవంత పెడతాడు కానీ ఆవిడ దాన్ని నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తుంది నేను ఇప్పుడు ఉండలేను నీతో అని చెప్పి చెప్తుంది చెప్తే దాన్ని చాలాసేపు ఒత్తిడి పెడతాడు బలవంత పెడతాడు కానీ ఇటువంటి ఒత్తిడి మధ్యలో ఆవిడని విసిరేసి లేచి నిలబడినప్పుడు ఆవిడ అమ్మయ్య అనుకుని ఊపిరి పీల్చుకుంటుంది ఊపిరి పీల్చుకున్నప్పుడు వెంటనే నాకు రెండు వందలు ఇవ్వని అడుగుతాడు ఎందుకు రెండు వందలు నీకు ఇప్పుడు అంటే అంతకుముందు అట్లా డబ్బులు అడిగి తీసుకెళ్ళడం అలవాటు కాబట్టి నీకు ఇప్పుడు ఎందుకు అంటే నువ్వు ఒప్పుకోవట్లేదు కాబట్టి నేను ఇంకో దాని దగ్గరికి వెళ్తాను నాకు డబ్బులు ఇవ్వని చెప్పి అడుగుతాడు అని నిజంగా జరుగుతాయి ఇవి ఇట్లా అంటే జరగదని ఏమీ కాదు అంటే అది ఒక శరీరమే ఇంకా అది భాగ్యం కాకపోతే మరొక శరీరం భాగ్యం కాకపోతే మరొకళ్ళు ఇటువంటి ఆ స్థితిని అంటే అమ్మాయికి తగులుతున్నటువంటి షాక్స్ ఎలాంటివి అంటే జీవితాన్ని అంతా అనుభవిస్తూ వస్తున్నటువంటి మనిషి వెంటనే తను ఒప్పుకోదు తిడుతుంది కేకలేస్తుంది ఇటువంటి వాడివా నువ్వు నన్ను ఇట్లా అడుగుతావా అని చెప్పి నేను ఇవ్వను పొమ్మంటుంది ఇంకా వాడిని లాగుతాడు వీగుతాడు కొడతాడు అన్నీ చేస్తాడు కానీ ఆవిడ డబ్బులు ఇవ్వదు కాకపోతే ఇంకా చాలా విపరీతంగా నేను పోస్ట్లో పెట్టింది ఇదే ఇంకా ఆవిడని తిడుతూ భాగ్యం లమ్డి అని చెప్పి తిడుతూ ఆవిడ మీదకి చేయొత్తినప్పుడే అప్పుడే నారాయణరావు వస్తాడు ఇంకా ఎత్తున చేయి దించకుండా కొట్టేసి వెళ్ళిపోతాడు ఇంక చేత కొట్టేసి వెళ్ళిపోతే ఆవిడ మొత్తం గాయాలతో మొహం అంతా రక్తంతో ఆవిడ నేల మీద పడి ఉంటుంది అప్పుడు నారాయణరావు వచ్చి చూసేసి వెళ్ళిపోయి తర్వాత రోజు అనుకుంటా సూట్ కేస్ సర్దేసుకుని ఇంకా భాగ్యం మూలుగుతో పడుకుని ఉంటే వెళ్ళిపోతాడు ఈసారి భాగ్యం ఏ రకంగా ఆపాలనేమో అనుకోదు ఎందుకంటే ఇంతకు ముందల్లా బతిమీలాడి బతిమలాడి ఆపింది ఇంక ఈసారి ఆవిడ ఆపాలని అనుకోదు కానీ తను ఆపలేదని చెప్పి రెండుసార్లు వెనక్కి వచ్చి సూట్ కేసు జార వేడ్చి అతను చూస్తాడు కానీ అమ్మాయి వెళ్ళదు అప్పుడే దగ్గరికి వస్తాడు దగ్గరకు వచ్చి నువ్వు ఈ రైల్వే క్వార్టర్స్ ఖాళీ చేయాలి నీకు ఇక్కడ ఎవరన్నా ఇంకో రైల్వే మొగుడు ఉంటే నువ్వు ఇక్కడ ఉండు లేకపోతే మాత్రం క్వార్టర్స్ ఖాళీ చేసి వెళ్ళిపోవాలి అయినా నీకేం లోట్లే నీకు మంచి కట్న కానుకలు ఇచ్చే మొగుళ్ళు ఉన్నారు కదా అంటాడు అంటే శ్రీను పుట్టిన దెబ్బల గురించి అనమాట సో అని మాటలన్నీ వెళ్ళిపోతాడు అయి కావిడ అలా నిస్తేజంగా పడుకుని ఉన్నప్పుడు ఇంకా భాగ్యం వస్తుంది సారీ పార్వతమ్మ వస్తుంది పార్వతమ్మ వచ్చి మొత్తం అన్ని వివరాలు కనుక్కుని దీనికి అంతటికి కారణం శ్రీని అంటే ఆవిడకి ఈ ప్రాసెస్ అంతట్లోనే పార్వతమ్మ కూడా ఈ విషయాలన్నీ తెలుస్తూనే ఉంటాయి అటువంటి అట్లా ఆవిడ వెళ్ళి ఈ సీను గండడు ఇలాంటి చేసాడా వీడికి సావన్న రాదని చెప్పి తిట్టుకుంటా వెళ్ళి ఇంటికి వెళ్తుంది ఇంటికి వెళ్ళి సీనుని గట్టిగా నిలదీసి నువ్వై ఎందుకు కొట్టావు ఏంటి అని చెప్పి చాలా గట్టిగా సీనుని కొట్టి అడుగుతుంది అనమాట అడిగితే వాడు నా ఇష్టం అంటే నేను భాగ్యాన్ని తీసుకొచ్చేస్తాను ఇంటికి మూడు వదిలేసాడు నారాయణరావు వదిలేసి వెళ్ళిపోయాడు నేను భాగ్యాన్ని ఇంటికి తీసుకొస్తాను నువ్వు పెళ్లి చేసుకో అని అడుగుతుంది నేను ఆ పిల్ల తల్లిని పెళ్ళి చేసుకోవాలా అని చెప్పి అంటాడు అది పార్వతమ్మ చాలా గట్టిగా నిలదీసి అడుగుతుంది నీకు ఆ పిల్ల పిల్లతల్లి అడ్డు రాలేదు కానీ పెళ్లి చేసుకోవడానికి నీకు పిల్లతల్లి అయిందా అని చెప్పేసి చాలా గట్టిగా నిలదీసి అప్పుడు అక్కడ చాలా చిత్రమైన విషయం ఏంటంటే అప్పటి వరకు తండ్రికి కొడుక్కి అంటే సన్యాసికి నన్ను శ్రీనుకి ఉప్పే ఉప్పు నిప్పులాగా చిటపటలాడిపోతూ ఆడిపోతూ ఉంటారు నువ్వు మందు మానయ్య అని చెప్పి తండ్రి అంటే నువ్వు భాగ్యం దగ్గరికి వెళ్ళ నువ్వు మందు మానయ్య అని కొడుకు అంటే నువ్వు భాగ్యం దగ్గరికి వెళ్ళకు అని తండ్రి అనేవాడు ఇద్దరు అట్లా పోట్లాడుకునేవారు కరెక్ట్గా ఈ సందర్భం వచ్చేసరికి ఇద్దరు కలిసి ఒకటైపోయి నా కొడుకుని అమ్మాయిని చేసుకోమంటావా నా కొడుకేం తక్కువ నా కొడుకు బంగారం నా కొడుకే ఉన్న కూతురా పెళ్ళి కాకపోవడానికి ఇట్లా అని చెప్పేసి వెంటనే తండ్రి కొడుకులు ఇద్దరు ఒకటైపోతారు అంటే ఎక్కడికక్కడ ప్రతి చోట కూడా ఇద్దరు మగవాళ్ళు ఒకటైనటువంటి స్థితిని అంటే పలు సందర్భాల్లో సీను నారాయణరావు ఒకటవడం సీను తండ్రితో ఒకటవడము ఇట్లా ఈ ఈ ఒకటయ్యే ఘటనలు అనేక సందర్భాల్లో రావడం అనేటువంటిది వాళ్ళ అవకాశవాదం ఎట్లా ఉంటుంది మగవాళ్ళ మధ్య అవకాశవాదం అంటే అవకాశాన్ని చిక్కించుకుని పెత్తనం చూపించడానికి ఎటువంటి ప్రయత్నాలు చేస్తారు ఇటువంటి దాన్ని బాగా రాస్తాడు పార్వతమ్మ ఎంత చెప్పినా సీను ఆవిడతో ఉండడానికి ఒప్పుకోడు పైగా అంటాడు నీకు ఆవిడ కావలిస్తే నువ్వు పో ఆవిడ దగ్గరికే పో నేను మాత్రం చేసుకోనని చెప్పి చెప్తాడు అప్పుడు ఆవిడ నేను పోషిస్తున్నాను మిమ్మల్ని నేను వదిలి వెళ్ళిపోతే మీరు ఎట్లా బతుకుతారో బతకండి పిల్లలు అందరికీ రెక్కలు వచ్చినాయి మీ బతుకు మీరు బతకండి అని చెప్పి ఆవిడ భాగ్యం దగ్గరికి వచ్చేస్తుంది భాగ్యం ఆవిడ ఇద్దరు కలిసి ఆ ఇల్లు ఖాళీ చేసి కొంచెం అవసరమైన సామాన్ తీసుకుని ఒక వాడ చివర ఉన్న ఒక చిన్న పూరి గొడుసులో కాపురం మొదలు పెడతారు పార్వతం చెప్తుంది ఇక మనం నేను నాలుగేళ్ళు చాకరీ చేసే పైన డబ్బులు తెస్తాను నువ్వు నాలుగు అక్షరాలు పిల్లలకి నేర్పించి డబ్బులు సంపాదించి మన ఇద్దరం ఇట్లా బతుకుదామని చెప్పి వాళ్ళిద్దరూ ఒక రెక్కల గుడి అంటే మన రెక్కలే మనకు బలం మన రెక్కలతోనే మనం గుడిని నిర్మించుకుందామని చెప్పి వాళ్ళిద్దరూ కలిసి ఆ గూడుని నిర్మించుకొని అక్కడ ఉంటారు చివరిలో రాస్తాడు రచయిత ఇల్లు అంటే ఇప్పటివరకు పంజరం కానీ ఇప్పుడు ఇల్లు అంటే పక్షులు తిరిగే గూడులా ఉంది అని చెప్పేసి పక్షి స్వేచ్ఛకు సింబల్గా చెప్తాడు దీంతో నవలిక ముగుస్తుంది అయితే ఈ ముగింపుకి సంబంధించి రీసెంట్గా నాకు తెలిసినటువంటి అంశం ఏంటంటే ముగింపు నాకు అనిపించింది ఏంటంటే సిస్టర్హుడ్ రిలేషన్ని అప్పటికి బజ్ర అంటే స్త్రీవాదం బాగా ప్రముఖంగా ఉన్నటువంటి దశ ప్రధానంగా ఓల్గా లాంటి వాళ్ళు సిస్టర్హుడ్ రిలేషన్కి సంబంధించి చాలా కథ తమ కథల్లోనూ లేదా వ్యాసాల్లోనూ లేదా వాళ్ళు చేసే పనుల్లో కూడా వాళ్ళు పనిచేస్తూ అదే సిస్టర్హుడ్ రిలేషన్ ప్రతిపాదిస్తూ ఉన్నారు ఆ ప్రభావం బహుశా బజ్రా మీద ఉందేమో అని చెప్పి నాకు అనిపించింది కాబట్టి ఆ ముగింపులో ఆ సిస్టర్హుడ్ రిలేషన్ లాంటిదంటే ఇద్దరు స్త్రీల మధ్య ఐక్యతని చూపించడము అనేటువంటి కాన్సెప్ట్ నిజంగానే మామూలు జీవితాల్లో కూడా ఒక కష్టం వచ్చినా నష్టం వచ్చినా స్త్రీలు ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా ఒక కష్టం వస్తే ఒకటి అవడం అనేటువంటి ఒక మానవ సహజమైన గుణం స్త్రీలలో కూడా చాలా బలీయంగా ఉంటుంది వాళ్ళు వాళ్ళకి మరింత పెయిన్ తెలుసు కాబట్టి దాన్నే ముగింపులోకి ప్రతిపాదించాడు అని చెప్పి తెలిసింది అది అనిపించింది ఆ తర్వాత వజ్రాతో నేను వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు నాకు కొన్నాళ్ళకి ఎంతట అదే నేను ఇది అనుకో అనుకోకముందే నాకు చెప్పిన విషయం ఏంటంటే ఇది రచయిత ఇచ్చిన ముగింపు అప్పటికి అది ముగింపు అంటే అప్పటి స్థితి అది అంటే పాత్రలన్నీ వాటి వాటి భావోద్వేగాలకి అనుగుణంగా ప్రవర్తించినవి తప్ప ఏ సిద్ధాంతానికి కానీ లేకపోతే ఏ విలువలకు కానీ ప్రధానంగా ఎక్కడ ఈ విలువను నిలబెడదామని ఒక పాత్ర కూడా నాకైతే అనిపించలే అంటే నిలబెట్టే ప్రయత్నం చేయాలి ఆ విలువలు బాధిస్తే బాధపడ్డారు నారాయణరావు బాధపడ్డాడు తనని ఏ విలువలు బాధించడం వల్ల నారాయణరావు హింసకి పాల్పడ్డాడు ఏ విలువలు బాధించడం వల్ల భాగ్యం సఫర్ సఫర్ అయ్యింది బాధితురాలయ్యింది బట్ ఎక్కడ విలువలకి నిలబడము అనేటువంటి దానికన్నా కూడా ఆయా భావోద్వేగాలకు లొంగిపోయిన ఒక సాధారణమైనటువంటి మనుషుల్నే ఆయన రచనలో చూపించడం జరిగింది అందుకే భాగ్యం ఇంకా స్త్రీంతో ఉండొద్దు అనుకుంటుంది మళ్ళీ నెల రోజులు పోయాక మళ్ళీ ఉండాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అట్లాగే శ్రీను కొన్నాళ్ళు అలిగినట్లుగా ఇంటికి రావడం మానేస్తాడు కానీ మళ్ళీ వస్తాడు అట్లాగే నారాయణరావు కూడా నాలుగు రోజులు క్షమించినట్లుగా ఉంటాడు మళ్ళీ ఐదో రోజు క్షమించినట్లుగా ఉంటాడు ఇట్లా మొత్తం కథ అంతా కూడా ఇన్నేళ్ళు కథ అంతా కూడా వాళ్ళ ఉద్వేగాల దీంతోనే నడిచిన జీవితం కూడా అట్లాగే నడుస్తుంది ఈ విలువ పట్టుకుని ఆ విలువను పట్టుకుని వేలాడడం అనేటువంటిది ఒక మధ్యతరగతిలో ఒక అర్బనైజ్ అర్బన్ అని కూడా కాదు ఒక మధ్యతరగతిలో ఉన్నటువంటి అంత విలువలకి విలువలని కంపల్సరిగా పాటించాలి అనేటువంటి ఒక దానికోసం ఏదైనా చేసి విలువను పాటించాలి అనేటువంటి ఇది కాకుండా భావోద్వేగాలతో ఉండడం అనేటువంటిది అయితే ముగింపు ఏంటంటే భాగ్యం అంటే రచయిత చెప్పిన కథ ఇది రచయిత ఇచ్చిన ముగింపు అది వస్తే అప్పటికి కూడా ఆ ముగింపు జరిగి ఉండొచ్చు తెలిసిన జరిగిన కథ లాంటి దాని నుంచి సారాంశంగా తీసుకుని నేను రాశాను అని చెప్పి ఆయన చెప్పారు వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు అయితే తరదాంతర కాలంలో ఆయన రచన చేసేసిన తర్వాత గూడు వచ్చి బయట దాన్ని చర్చకి అంతా నోచుకున్న తర్వాత నారాయణరావు సీను పట్ల మనందరి హృదయాలు చాలా కోపంతోనూ ఆగ్రహంతోనూ రగిలిపోయిన తర్వాత తర్వాత జీవితం మనకి చాలా నేర్పించింది ఏంటంటే సీను భాగ్యం మళ్ళీ చాలా మామూలుగా ఉన్నారని వాళ్ళ కుటుంబాలు హాయిగా ఉన్నాయని నేను వాళ్ళు గుజ్జన గూళ్ళు నిర్మించుకున్నారని నాకు ఇది తెలిసినప్పుడు నాకు చాలా అది ఆనందం కలిగిందా దుఃఖం కలిగిందా దీన్ని ఎట్లా చెప్తాం మనం ముగ్గురు సంబంధంగా ఉండడాన్ని అదే సంతోషం అని ఎట్లా అంటావు అని అడిగితే నాకైతే చాలా సంతోషం కలిగింది రెక్కలగూడు కన్నా రెక్కలగూడు ముగింపు పార్వతమ్మ నిలబడ్డం కన్నా కూడా ఎవరు వేధించారు లేదా ఎవరు అటువంటి హింసకి పాల్పడ్డారు హింస పాల్పడిన వాళ్ళు సంతోషంగా ఉంటారని కూడా చాలా తప్పు హింస పాల్పడిన వాళ్ళల్లో కూడా చాలా తీవ్రమైనటువంటి వేదన ఉంటుంది వాళ్ళు ఏం పొందలేదు నారాయణరావు మాత్రం ఏం పొందాడు భార్యని బిడ్డనే వదిలేసుకుని తర్వాత ఇంకో పెళ్లి చేసుకుంటే చేసుకుంటాడేమో అది వేరే విషయం అంటే ఆ ఆ క్రైసిస్ పీరియడ్లో ఎవరు ఏం పొందేదైతే ఏమీ ఉండదు అంటే అటువంటి స్థితిలో మళ్ళీ గుజ్జన గూడుగా మారింది అనేటువంటిది దాన్ని గూడు టూ కింద గూడుగా రాస్తానని బజరా అన్నారు అది నిజంగా అది రాస్తే ఈ పాతికేళ్ల ఒక ప్రయాణంలో సామాజిక ప్రయాణం కూడా మనకు కనిపిస్తుంది సో అటువంటి మళ్ళీ దాన్ని రాయాలని చెప్పి కోరుకుంటున్నాను అట్లాగే మాండలికానికి సంబంధించి కూడా నేను చెప్పాలనుకున్నటువంటి అంశం ఏంటంటే ఆయన తనకొక ప్రత్యేక కథా నిర్మాణ చట్టాన్ని పెట్టుకున్నాడు ఆ కథా నిర్మాణ చట్ట స్థానికమైనటువంటి భాషని తీసుకుని మొత్తం అంటే బజరా కథలు సువర్ణముఖి కథలని పోలుస్తూ నేను ఇంతకుముందు ఒక మాట చెప్పాను సువర్ణముఖి కథలకి రీడర్షిప్ చాలా తక్కువ ఉంటుంది కానీ నిజానికి చాలా లోతైన గాఢమైనటువంటి ఒక సాహిత్యం ఇచ్చే రసాస్వాదన కలిగించగలిగిన కథలు సువర్ణముఖి కూడా కానీ బజరా కథలకి రీడర్షిప్ ఎందుకు ఎక్కువ ఉంటుందంటే ఆయన తన భాషను ఎన్నుకున్నటువంటి విధానం అది ఉత్తరాంధ్ర మాండలకి అయినప్పటికీ కూడా మిగతా ప్రాంతాల వారందరికీ కూడా అర్థమయ్యేటువంటి ఒక నిర్మాణ చట్టంలాగా భాషా నిర్మాణ చట్టాన్ని ఆయన రూపొందించుకున్నాడు నిజానికి ఉత్తరాంధ్ర రచయితల్లో ఉత్తరాంధ్ర మాండలికం రీసెంట్ వర్తమానంలో బజరా స్టైల్ ఎక్కువ మందికి బాగా రీచ్ అయినటువంటి స్టైల్ని ఆయన వాడాడు రెక్కలగూడలో కూడా అదే స్టైల్ని ఆయన వాడడం అనేటువంటిది జరిగింది సో ఇట్లా ఇటువంటి అంశాలు అనుకున్నాను ఇంకా ఒకసారి మిత్రులు మాట్లాడినవి గారు నాటి పరిస్థితికి ముగింపు సరైంది అవును అంటే ఆ కాలంలో స్థిరంగా ఉన్నటువంటి విషయాలు అట్లా స్త్రీవాదం ప్రతిపాదించినటువంటివి నిజంగా కూడా అట్లా జరుగుతాయి అంటే అన్ని రోజులు కలిసి ఉన్నటువంటి వాళ్ళు ఇటు ఆవిడ కుటుంబం ఆవిడని వెళ్ళిపోమని చెప్పింది ఇటు భాగ్యానికి వేరే ఆసరా లేదు కాబట్టి కలిసి ఉండడం అనేటువంటిది మంచిది అనిపిస్తుంది మనిషిగా ఎదగడం కష్టం మానవుడిగా పుట్టిన వాడికి అదే సాధించాల్సిన ధ్యేయం పద్మజ గారు అవునండి మనిషిగా ఎదగడం అంటే మగవాడిగాను స్త్రీలుగాను కాకుండా మనిషిగా ఎదగడం అనేటువంటిది చాలా అవసరం అలాగే శాంతి శ్రీ గారు సామాజిక చైతన్యం స్త్రీల్లో చాలా వచ్చింది నిజమే అంటే కేవలం వాదాలు అనే కాకుండా ప్రపంచంలో మారుతూ వస్తున్న రాజకీయ ఆర్థిక సామాజిక పరిస్థితుల వల్ల కూడా స్త్రీలు చదువుకోవడం అంటే హక్కుల చైతన్యం పెరగడం వీటి వల్ల కూడా చాలా చైతన్యం అయితే వచ్చింది అంటే ఇప్పటికీ కూడా అటువంటి హింసకి గురవుతున్నటువంటి వాళ్ళు ఉంటారు లేకపోవడం అయితే ఏం కాదు మధ్యతరగతి జీవితాలను భాస్కరం కల్లూరి గారు విలువలు వర్సెస్ భావోద్వేగాలు ఈ విశ్లేషణ బాగుంది అవునండి నిజంగా అది అంటే భావోద్వేగాలతో రాయడం వల్లే అది జవజీవాలతో నిండినటువంటిదిగా నేనైతే ఫీల్ అయ్యాను దాన్ని అంటే విలువని ప్రతిపాది ఆయన ఏం ప్రతిపాదించలే ఇందులో ఒక ముగింపు ఒకటే నాకు ప్రతిపాదనలో అనిపించింది అది దాన్ని ఏం చేస్తారు అట్లా ఒక పాజిటివ్ ముగింపు అనేటువంటిది అది ఒకటే ప్రతిపాదన తప్ప మొత్తం కథ అంతా కూడా ఆయన పాత్రల్ని వాటి భావోద్వేగాలని రాశారు బజ్ర అద్భుతమైన సృజనీ కథ కత్తిపద్మగారు ఉన్నారా మీరు నాతో నిజమేనండి చాలా మీరు బజ్రా కథ అనేసరికి ఈరోజు వింటారని మీరు అన్నారు ఇందా పొద్దున్న థ్యాంక్ యూ మంద్రస్వరం లోతైన విశ్లేషణ నాకు అన్నీ రావడం లేదు స్క్రోల్ చేయొచ్చా ఏది కదిరితే ఏది పోతుందో తెలియట్లా కామెంట్స్ అన్నీ కనిపించాలంటే పద్మగారు ఉన్నారు చలం శ్రీవాదానికి చాలా బలమైన చేర్పు బజ్రా రెక్కలగూడు కథలు అవును రెక్కలగూడులో ఉన్న మిగతా అన్ని కథలు అన్నీ కూడాను జగదేశ్వరరావు గారు ఉత్తరాంధ్ర డైలెక్ట్స్ నాకు బాగా నచ్చుతుంది మాధవి గారు మిరప మాధవి గారు అవునండి అంటే మధ్య తరగతి అంటే శ్రామిక తరగతి ఇప్పుడు సువర్ణముఖి కానీ ఆపల్ నాయుడు గారు కానీ గౌరనాయుడు గారు ఎక్కువ స గ్రామీణ ప్రాంతపు జీవితాలని లేదా గిరిజన ప్రాంతపు జీవితాలను రాసినప్పుడు ఆ డైలెక్ట్ కొంచెం టఫ్గా ఉండే ఛాన్స్ ఉంటుంది కానీ బజ్ర మధ్యతరగతి గురించి రాసరికి మధ్యతరగతిలో మాండలికం భాషని వాడడం అనేటువంటిది కొంచెం తగ్గుతూ వస్తుంది అంటే సాంస్క్రిటైజ్ అవుతారు మధ్యతరగతి మొబిలిటీ వల్ల భాషకి కూడా మార్పు వస్తుంది కాబట్టి ఆ మధ్యతరగతి భాషలో కొంచెంగా మిగులు ఉన్న మాండలికాన్ని దాన్ని బాగా పట్టుకున్నాడు ఆ మధ్యతరగతి మాండలికాన్ని ఆయన నేటి పరిస్థితులు చాలా వరకు మారే కానీ కొన్ని ప్రదేశాల్లో ఇప్పటికీ ఇలాంటి స్థితులను అనుభవిస్తున్న వారు ఉన్నారు నిజమేనండి చరణ్ గారు వరది సర్వమంగళ గారు మానవ సంబంధాలు ఇలానే ఉంటాయి శ్రీశైలి గారు థ్యాంక్ యూ హింస లేదని కాదు ముగింపు గురించే సామాజిక చైతన్యం అన్నది అవును నిజమేనండి ముగింపు చైతన్యపూరితంగా ఇవ్వాలి అంటే అది నాకు కొంచెం అంటే భాగ్యం పాత్ర దగ్గరే ఎందుకు ఆవిడ ఇంకా పూర్తి స్థాయి చైతన్యం అంటే ఆ చైతన్యాన్ని చూపించలేని పరిస్థితి కదా ఆవిడ ఉన్నటువంటి స్థితి ఒక రహస్య సంబంధంలో ఉండడం వల్ల శ్యామల గారు పూర్తిగా విన్నాను వెంట వెంటనే రెస్పాండ్ అవ్వను కొంచెం ఆలోచించి మాట్లాడాలనిపిస్తుంది మీరు మాట్లాడితే మంచి చర్చనీయాంశమైనది ఏదో పెడతారు తప్పకుండా శాంతిశ్రీ గారు థ్యాంక్ యూ దేవరాజ్ గారు వెల్ ప్రజెంటెడ్ థ్యాంక్ యూ కామెంట్స్ స్క్రోల్ చేస్తే వస్తాయా కామెంట్స్ ఏవైనా ఎట్లా వస్తాయి అంటే నేను ఇట్లా పైకి అంతకుముందు వెళ్ళిన కామెంట్స్ ఎట్లా చూడాలి ఎవరైనా చెప్తారా కామెంట్స్ ఎట్లా చూడాలి అనేటువంటిది ఇట్లా స్క్రోల్ చేయొచ్చా శ్రీసుధ గారు థ్యాంక్ యూ జయభారతి థ్యాంక్ యూ ముగింపు మనం ఇచ్చేద్దాం అప్పుడు బజ్రా ఇచ్చిన ఎట్లుండేదు అదే గుజ్జన అని ఆయనే చెప్పేశారు ఆయనే అంటే దాన్ని అటు ఆ జీవితాన్ని ఆయన మళ్ళీ అబ్జర్వ్ చేయడం వల్ల వాళ్ళు హాయిగా కలిసి ఉన్నారు శ్రీను వీళ్ళు పిల్లలు అట్లా చూస్తుంటే చాలా ముసటగా ఉంది అని చెప్పి బజరా చెప్పినప్పుడు నిజంగా చాలా సంతోషపడ్డాను నేను భాగ్యం బాగుండాలి శ్రీను బాగుండాలి నారాయణరావు అని అనుకున్నాను నేను వేలుతో కిందకి లాగండి ఓకే కిందకి పైగా అలాగే మామూలుగా స్క్రోల్ చేయాలా స్క్రూల్ ఏమో కామెంట్స్ కింద స్క్రోల్ చేసి చూడవచ్చు హేమచంద్ర గారు థ్యాంక్ యూ స్క్రోల్ చేయడం ఎట్లాగా రావడం స్నిగ్ధ ఒకసారి రామ్మ ఒక ఐదు నిమిషాల్లో ముగించేస్తాయిట్టు కామెంట్స్ అన్నీ చూసినట్టు అనిపించట్లా నాకు అన్నీ కాకపోయినా కొన్ని దీన్ని స్క్రోల్ చేయడం ఎట్లా చూడు ఒకసారి ఇలాగా రవికాంత్ మీరు కూడా ఎమోషనల్ అయ్యారు ముగ్గురు కలిసి ఉండడం అనే విషయం దగ్గర అందరికీ అనిపిస్తుందని అనుకుంటా అన్న బాధలు పడిన తర్వాత మనుషులు బాధలుగా బాధతో ఉండాలి జీవితం గడపాలని కదా సంతోషంగా ఉండాలనుకుంటాం కాబట్టి నిజానికి పార్వతమ్మ పాత్ర కల్పితంలో ఏ ఒక్క సపోర్ట్ లేని ఆడవాళ్ళు బోల్డ్ మందిని చూడొచ్చు కదా మేడం మనం అది అక్రమ సంబంధాలు లేకపోయినా సరే ఆమె జీవితంలో ఆ చిన్నపాటి ఆసరాత ముగించడం బాగుంది లేదంటే భాగ్యం జీవితం ఎలా ఉంది నిజమే అంటే అసలు పార్వతమ్మ లాంటి మనిషి లేకపోతే చాలామంది భాగ్యాలు ఉంటారు మనం జీవితము పూర్తిగా నాశనం అయిపోయి ఇంకెటూ కాకుండా రకరకాల జీవన విధానాల్లోకి వెళ్ళిపోయి అంటే ఒక అనివార్యతలో ఉంచి అట్లా కాకుండా ఒక పాజిటివ్ వేతో ఒక పాజిటివ్గా ముగించడం వల్ల అంటే లేకపోతే ఆ హింసను తట్టుకోలేము నిజానికి అంటే ఒక పాలతమ్మ ఆసరం ఉంది వాళ్ళు మళ్ళీ వాళ్ళ రెక్కలతో వాడు గూడు నిర్మించుకుంటారు అనేటువంటి ఒక పాజిటివ్ టోన్తో అది అది వాస్తవంగా అట్లా జరుగుతుందా లేదా కాకపోయినా రచయిత దాన్ని ముందు తీసుకుని అంటే ఆలోచన తీసుకుని ఒక ఆదర్శంగానైనా కూడా చెప్పవచ్చు కానీ నిజానికి కూడా అట్లా జరుగుతాయి ఉత్తరాంధ్రలో ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఉత్తరాంధ్ర మహిళలు చాలా సహాయకారులుగా ఉంటారు అట్లాగే జీవితం పట్ల చాలా పాజిటివ్ దృక్పథంతో ఉండడం వీటన్నిటికీ పార్వతమ్మ ప్రత్యేక భాగ్యాన్ని కూడా అటువంటి సపోర్ట్ ఇవ్వడం అనేటువంటిది మంచి మంచి విషయం గరిమిళ నారాయణ గారు నాగేశ్వరరావు గారు సహజత్వానికి మానవ స్వభావానికి దగ్గరగా అవునండి ప్రభాకర్ గారు హింసకు మూలాలు ఎక్కడున్నాయో వెతకమని చెప్పిన బజ్రా ఈ కథను నేను మర్చిపోలేను అవునండి నిజం అంటే ప్రధానంగా స్త్రీ పురుష సంబంధాలు అనే కాకుండా అట్లా ఇటువంటి దాంట్లో అంటే మరింత వలనరబుల్గా ఉండేది అంటే లైంగికత్వం అనేటువంటిది స్త్రీని బాగా వలనబుల్స్ ఇచ్చిన నెట్టివేస్తుంది కాబట్టి ఇది మరింత బాగా మనకు కనెక్ట్ అయింది జహారా గారు నేటి డేటింగ్ లివింగ్ రిలేషన్స్లో కూడా అదే స్థాయిలో మేల్ చావర్నిస్ట్ ఇది అనేది ఉంది కదా రెక్కల గూడు ప్రతిపాత్రలోనూ విలువలు వర్సెస్ ఎమోషన్స్ పురుషాధిక్య భావజాలం పునాదిగా పుట్టినవి అవునండి అదే అంటే శరీరం మీద ఇంత హింస ఇప్పుడు వీళ్ళు అంటే ఎంచుకుని చేస్తున్నటువంటి ప్రయోగాల్లో అంటే అది ఒక రహస్య స్థాయిలో ఏర్పడినటువంటి దాంట్లో ఆ హింసని బయట చెప్పుకోలేకపోవడం దాని నుంచి బయటికి రావడం అనేటువంటిది చాలా పెద్ద ప్రాసెస్ కానీ ఇప్పుడు మీరన్నా సహజీవన సంబంధాల్లో కానీ లేకపోతే డేటింగ్ కానీ ఇట్లాంటి వాటి అన్నిటిలో అట్లీస్ట్ విపరీతమైన శారీరక హింస ఇంత స్థాయిలో ఉండదు అని నాకు అనిపిస్తుంది అంటే దాని నుంచి వాళ్ళు బయటికి రాగలిగిన వెసులుబాటు స్త్రీలకు ఉంటుంది సాధారణంగా ఇటువంటి సంబంధాల్లోకి వెళ్ళినప్పుడు కొంచెం ఆర్థికంగా ఆర్థికమైన పునాది ఉండొచ్చు లేదా ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఉండొచ్చు అంటే మెజారిటీ చెప్తున్నా అందరూ అట్లా అని కాదు అంటే ఇటువంటి ఇంత తీవ్రమైన ఇంత ఘోరమైన హింస నుంచి అయితే కొంత తప్పుకోవచ్చు కానీ అక్కడే ఉంటుంది హింస అంటే మరీ చంపేసే స్థాయిలోకి వచ్చేంతవరకు వాళ్ళు ఆగకుండా నిర్ణయం తీసుకోవడానికి అంటే ఎక్కువ మానసిక హింస ఉండే అవకాశం ఇటువంటి సందర్భాల్లో ఉందనిపిస్తుంది అక్రమ అని మనం ఎవరు అనడానికి అప్రకటిత సంబంధం అనాలేము అక్రమ అనే మాట చాలా రోజుల నుంచి మానేశారు అంటే నేను ఇప్పుడు అన్నాను ఇంటి పొరపాటున అని ఉంటాను బహుశా నేను కూడా వాడను ఆ పదాన్ని అంటే వివాహానికి బయట అయితే వైవాహికేతర బంధాలు అంటాం లేదా వాళ్ళ స్వేచ్ఛతో కూడుకున్నవైతే స్వేచ్ఛాయుత సంబంధాలు అంటాం అట్లాగే అప్రకటిత అంటే వాళ్ళు దాన్ని ప్రకటించాలని అనుకోకుండా ఉండేటువంటి బాంధవ్యాలు స్నేహాలు ఉంటాయి సార్ భద్రుడు గారు చూస్తున్నారు ఏం మాట్లాడినట్లేరు సుధారాణి గారు మిమ్మల్ని ఇక్కడ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది అవునా మళ్ళీ చూడండి మేడం సుభాష్ని గారి వివాహం కూడా బయట సంబంధాలు అన్నారు అక్రమనలేదు ఓకే థ్యాంక్ యూ ఇక్కడ కొంచెం జాగ్రత్తగానే ఉంటాను పదాల వాడకలో గారు ఇటువంటి స్టోరీని రియల్గా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో టైంలో వైజాగ్లో చూశాను ఇప్పుడు అదే విన్నట్లుగా అనిపించింది అది ఇంకా ప్రాంతాలకి కాలాలకు అతీతంగా జరిగేటువంటి విషయాలే అయితే వాటిని కథలుగా చెప్పినప్పుడు అంటే మాట్లాడడానికి ఇచ్చగించిన వా విషయాలుగా ఉన్నవి సాహిత్యం మాట్లాడేటట్లు చేస్తుంది కాబట్టి మనం ఈరోజు ధైర్యంగా మాట్లాడుకోగలం లైంగికత మీద పట్టును కోల్పోయినప్పుడు హింసలోకి నెట్టబడుతుందని ఓల్గా గారు అంటారు మాధవి నిజమే ఎకనామిక్ ఫ్రీడమ్ స్త్రీని లిబరల్ వెళ్ళిపోయింది వివాహేతర సంబంధాలు పద్మగారు ఎస్ సో వీరలక్ష్మి అక్క చూస్తున్నారు శ్రీధర్ గారు ప్రవర్తనలు విలువల ఆధారంగా ఉండవని చెప్పడం సిద్ధు వీడియో పోయింది రావా సిద్ధు స్నిగ్ధ వీడియో పోయిందమ్మా ఒకసారి రావా అసలు ఎందుకో ఏదో స్క్రోల్ చేస్తుంటే వీడియో పోయింది చెప్పాను అడిగాను విలువల ఆధారంగా ఉండవని చెప్పడం అందరూ బాధ్యతలే అందరూ బాధ్యతలే కానీ ఎక్కువ శాతం ఎవరు ఎక్కువగా దానికి అనువుగా ఉంటారు అనేటువంటి దాన్ని బట్టి మనం మాట్లాడతాము సో గురదాడ కన్యాశుభులకం తిరగరాసినట్లు మిగతా రచయితలు భలే చెప్పారు శ్రీశైలు గారు నిజంగానే అంటే పాతికేళ్ళ తర్వాత అంటే మనం చూసిన జీవితాన్ని ఒక రకంగా అనుకున్నప్పుడు మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత ఆ జీవితం వేరేగానే మనకి దర్శనం ఇచ్చినప్పుడు మన వక్సిన రాయలేమో నేను కూడా అలా అనుకుంటా కొన్ని కొన్ని రచనల విషయంలో బాగా చెప్పారు శ్రీశైలి గారు నాకు పడాలి గారు ఎక్కడ ఉన్నారు సూపర్ ఓకే సునీత గారు థ్యాంక్ యూ మానస చల్లాయి హాయ్ అక్క సో హ్యాపీ టు సీ యూ ఆన్ లైఫ్ బజ్రా కథలు మళ్ళీ చదవాలి చదవాల కరీం గారు మీరు అలాగే టెక్ వీక్ నిజం నేర్చుకోవాలండి ఇప్పుడు మొదటిసారి ధైర్యం చేసి మాట్లాడాము పడాలి గారు శ్రీశైల గారు పుణ్యమాని భాగ్యం ఆ పరిస్థితుల్లోకి నెట్టడానికి ఆమె తల్లి పుట్టింటి ప్రేమ ఒక పితృస్వామ్య భావజాలంతో కూడుకున్నది అవును సో నాకు శ్రీశైల గారు ముందే చెప్పిన విషయం ఏంటంటే మీరు ఎక్కువసేపు కాకుండా గంట గంట పాకల్లా ముగించేయండి అని చెప్పారు నేనేమో కాస్త పది ఇరవై వరకు తీసుకున్నాను మరి ఇంకా మీరు అందరూ ఓకే చెప్పేస్తే అందరూ కాకపోయినా కొద్దిమంది నాకు ఇక్కడ కనిపించేటట్లుగా ఇంకా ముగించేద్దాము అంటే ముగించేద్దాం ఎంత ఉంటానో ఏంటో మా పాప ఆల్రెడీ ఆల్ ది బెస్ట్ చెప్పింది మీ అందరికీ పద్మగారిని అడిగాను నాకు తొట్టుపాటుగా ఉందండి మీరు నా చేయి పట్టుకుని ఉంటే నేను చదువుతానండి అని చెప్పాను ఆవిడేమో మదురువాడలో ఉన్నారు నేనేమో పోర్మన్నపాలెంలో ఉండి ఇద్దరం చేతులు పట్టుకున్నాం థ్యాంక్ యూ పద్మగారు సన్న అందరూ సపోర్ట్ ఇచ్చిన ఫ్రెండ్స్ అందరూ ఇయర్ ఫోన్స్ లేకపోతే చందు ఫోన్స్ వచ్చి పెట్టాడు చందుకి కానీ ఇదొక మంచి అనుభవం నిజానికి ఇట్లా మాట్లాడడం ఇట్లా మొహం చూసి ఎట్లా మాట్లాడాలిరా బాబు అని చాలా గుండె వచ్చింది కానీ మొత్తానికి పర్వాలేదు మాట్లాడవచ్చు అని అనిపించింది కొన్నాళ్ల పాటు బహుశా గ్యాదరింగ్స్ అవి ఉండవు కాబట్టి ఇప్పటికే చాలా సెమినార్ల స్థాయిలో ఇట్లా మొదలవుతున్నాయి కాబట్టి బాగానే ఉంది ఇది సో బజరా థ్యాంక్ యూ వెరీ మచ్ ఇటువంటి కథను మాకు ఇచ్చినందుకు ఇన్నేళ్ల తర్వాత కూడా ఈ కథ ఇటువంటి స్త్రీల జీవితాలు ఇంకా కూడా ఉండే ఉండొచ్చు వాళ్ళందరూ అంటే వాటిని వాటిని అర్థం చేసుకునే పరిస్థితి ఎట్లా ఉండాలి అనేటువంటి కథ ద్వారా మాకు సున్నితంగా చెప్పారు సో బజ్రాకి థ్యాంక్ యూ సో మచ్ చాలా ఓపిక్గా విన్నందుకు మీ అందరికీ సపోర్ట్ చేసిన మిత్రులందరికీ సూసైడ్ గారికి పడాల గారికి పడాలి గారు నన్ను అడిగినప్పుడు ఎందుకు నేనేం మాట్లాడతా నేను అడుగుతున్నారు నేను ఫేస్బుక్లో ఎక్కడ మాట్లాడగలను నేను సంకోచించాను కానీ ఇది చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనిపిస్తోంది థ్యాంక్ యూ సో మచ్ ఇక మెల్లగా ముగిద్దాం ఇంకా సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్